ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఆనుమానికమప్యేకేషామితి చేన్నా శరీరరూపక విన్యస్త గృహీతేర్దర్శయతి చ సూత్రం అనేప్పటికీ మీకు మొత్తం అదంతా రీక్యాప్ అయిపోతూ ఉండాలి. సూక్ష్మంతు తదర్హత్వాత్ తదధీనత్వాదర్థవత్ జ్ఞేయత్వావచనాచ్చ అది చెప్పుకోవాలి. ఇప్పుడు జ్ఞేయత్వ అవచనాచ్చ, ఇప్పుడు అవ్యక్తం అనే మాట ఈ మంత్రంలో, కఠోపనిషత్తులో ఉన్న మంత్రంలో అవ్యక్తం అనే మాట ఉన్నది. ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్థు పరాబుద్ధిర్ బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరం అవ్యక్తం. అదిగో ఆ అవ్యక్తము మా ప్రధానమే కాదు. ఎందుకు కాదంటే ఇప్పటికి అనేక హేతువులు చెప్పాము ఎందుకు కాదు, అయినా ఇంకో హేతువు కూడా చెప్తాము. చ నేత్వచనాచ్చ ఇంకో హేతువు కూడా ఉంది. వచనాత్ పంచమే కాబట్టి హేతువును సూచిస్తుంది. ఏమిటి తెలుసిన ఆ హేతువు, మీరు అవ్యక్తమును మీరు మీ ప్రధానమును మీరు ఉపాసిస్తారు. సాంఖ్యులు ప్రధానాన్ని ఉపాసిస్తారు. ఎప్పుడు కూడా ఏది ఉపాసించాలి ఏది ఉపాసించకూడదు అనేటువంటి వివేకము చాలా బలంగా ఉండాలి. వివేకం లేకుండా మీరు ఉపాసన చేస్తే ఆ ఉపాస్యము కనుక రాజసం అనుకోండి, మీరు రాజస్సులు అయిపోతారు, అంటే దుఃఖాత్మకంగా ఉంటుంది. ఉపాస్యము తామసం అనుకోండి, మీరు తామసులు అవుతారు. ఉపాస్యము జడం అనుకోండి, మీరు జడమవుతారు. ఉపాస్యము పశువు అనుకోండి, మీలో పశుభావం వస్తుంది కదా. మరి ఇప్పుడు పశువును ఉపాసిస్తుంటే పశుభావం రాదా మరి? సో కాబట్టి ఉపాసన చేసేవాళ్ళు మనం దేన్ని ఉపాసన చేస్తున్నామో అన్నది ఆలోచించుకుని సోచ్య సమధికర్ కర్ణా పడతా ఆలోచించి ఉపాసన చేయాలి. ఊరికే పిచ్చిలాగా ఉపాసన చేసినట్లయితే ట్రబుల్లో పడతారు. యూ కెన్ సీ దట్ సంసారంలో జనులు తప్పుడు ఉపాసనలను చేసి ట్రబుల్లో పడతారు. చాలామంది కారును ఉపాసిస్తారు, కారు జడం, దాన్ని ఉపాసిస్తే వీడు జడుడైపోతాడు, వీడు జడప్రాయుడైపోతాడు. చేతనుడైన మనిషి జడప్రాయుడైపోతాడు. కారును ఉపాసించకూడదు. కారులో ఇటు అటు తిరగచ్చు తప్ప కారును ఉపాసించకూడదు. అవసరమైన మేరకు తిరుగుతారు ఇటు అటును. కారు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కారు ఉన్నవాళ్ళకంటే నేను ఎక్కువ తిరుగుతా, నాతో సమానంగా తిరుగుతారేమో చెప్పండి. కారు ఉన్నవాళ్ళు ఈ మధ్య నా ఓపిక తగ్గింది కానీ లేకపోతే నేను తిరిగినంత ఎవడూ తిరగడం, అంతలా తిరిగాను నేను. సో ఆ పూజ స్వామీజీ తర్వాత నేనే చిన్మయానందజీ స్వామీజీ నేను ఆ తిరుగుళ్ళో ఆ లెక్కను తిరిగాం. కాబట్టి కారు ఉన్నవాడు అంతకంటే కారు ఉన్నవాడు పెట్రోల్ అయిపోతుందేమో టైర్లు అరిగిపోతాయేమో అనుకుంటాడు. మాకు అసలు నో హోల్డ్స్ బార్డ్. సో ది పాయింట్ ఈజ్ కారును ఉపాసించకూడదు, కారును వాడుకోవాలి. ఇల్లును ఉపాసించకూడదు, ఇంట్లో మకాం నివాసం చేయాలి. డబ్బును ఉపాసించకూడదు, డబ్బును సంపాదించి ఖర్చు పెట్టాలి. అలా సంపాదిస్తున్నా ఇలా ఖర్చు పెడతాం, న్యాయంగా సంపాదించాలి, ఉచితంగా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టడంలో కొంచెం ఇటు అటు అయినా పర్వాలేదు, కానీ సంపాదించేప్పుడు మటుకు న్యాయంగా సంపాదించాలి. సో ఉపాసన చేయకూడదు. ఉపాసన దేవతను ఉపాసన, చైతన్య స్వరూపమైన దేవతను ఉపాసన చేయాలి. ఆ దేవతలో కూడా రాజసము తామసము లేని దేవతను చూసుకుని ఉపాసన చేయాలి. అలాగే వీళ్ళు ఈ సాంఖ్యులు ప్రధానాన్ని ఉపాసన చేస్తారు. ప్రధానం జడం, జడాన్ని ఉపాసన చేస్తే ఏమవుతుంది? జడం అయిపోతాడు వీడు. అది వాళ్ళకి ప్రకృతి లయము అని అది ఒక గోల్. వాళ్ళకి ప్రకృతి లయము. మీరు ఈ సమాధులని గురించి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి చూసారా? ఆ డిస్క్రిప్షన్స్ మీకు ఈ హఠయోగ సమాధులు అవి ఎలా ఉంటాయంటే అబ్బా ఎంత గొప్పదో అని అనే సెన్స్లో ఉంటాయి. కానీ వేదాంతులు దాన్ని ఎలా చూస్తారంటే అయ్యో ఇంత అధ్వాన్నమా ఇది అని, ఫర్ ది సేమ్ రీజన్. సమాధిలో ఉన్నవాడికి ఏమవుతుంది? వాడికి ఏమీ తెలియదు అంతే కదా. సమాధిలో ఉన్నవాడికి ఏమీ తెలియదు అంతే కదా. వాడికి ఏమీ తెలియదు, వర్షం పడ్డా తెలియదు, ఎండ కాసినా తెలియదు. అంటే అర్థం ఏంటి? జడ్డుడైపోయాడా లేదా? అది వాళ్ళు ఏమని చెప్తారు చూడండి, ఆయన ఎంత గొప్పవాడో,
ఎండ కాసినా తెలియదు, వర్షం కాసినా తెలియదు, సమాధిలో ఉన్నాడో ఎంత గొప్పదో చూడండి అది అని చెప్తారు. మనమేమంటాం, వీడు జడుడైపోయినాడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ అని మనం అంటాం. వేదాంతులు అలా అంటారు. అంచేతనే యోగుల సమాధి దానికి వేదాంతుల సమాధికి చాలా తేడా ఉంది. యోగుల సమాధిలో వాడు జడుడైపోతాడు, ఎందుకంటే వాడు జడ ప్రకృతిని భావన చేస్తాడు, ఉపాసన చేసి చేసి ఆ జడ ప్రకృతిలో కలిసిపోతాడు, జడప్రాయుడైపోతాడు. జడుడే అయిపోతే మళ్ళీ ఇంకా సమాధి నుంచి బయటికి రావడం ఉండదు. ఆ చేతనతత్వము కప్పుబడిపోయి జడప్రాయుడైపోయి జడుడైపోతాడు. ట్రాన్స్ అని పేరు దానికి. తర్వాత ఇలా ఇలా ఎగురుతాడు, నేనే ఎగురుతున్నాను అనుకుంటాడు. ఆత్మ ఎగిరితే అది చంచలమవుతుంది తప్ప కూటస్థం అవ్వదు కదా. కాబట్టి సో ఈ రకంగా వాటెవర్ మీరు ఆ ప్రధానాన్ని ఉపాసనకు పెట్టుకున్నారు కదా, అది ఉపాస్యము కదా. అవును, ఇక్కడ చూసుకో, ఇక్కడ ప్రధానము ఇక్కడ అవ్యక్తము ఉపాస్యముగా చెప్పబడినదా? లేదు, ఇక్కడ అవ్యక్తం ఉపాస్యంగా చెప్పబడలేదు. అవ్యక్తం ఈజ్ ఎ స్టేజ్ ఇన్ బిట్వీన్. ఇన్ఫ్యాక్ట్ యు క్రాస్ ఓవర్ దట్ స్టేజ్, యు లీవ్ ఇట్ బిహైండ్. పురుష అవ్యక్త పురుష పరః, సో యు లీవ్ ది అవ్యక్త బిహైండ్. దాన్ని పట్టుకొనే పట్టుకోరు మీరు. వెరాజ్ మీకు ప్రధానము అది సర్వస్వము అది మీకు. కాబట్టి అక్కడ ఉండే కాంటెక్స్ట్ను బట్టి కూడా ఈ అవ్యక్తం అనేది ఉపాస్యముగా చెప్పబడుట లేదు గనుక జ్ఞేయత్వ అవచనాత్. జ్ఞేయము అంటే ఉపాస్యము, జ్ఞానశబ్దానికి ఉపాసన అనర్థం ఉంది ఆ సందర్భాన్ని బట్టి. ఉపాసన జ్ఞానము రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉపాసకులం ఉపాసకులం అంటారు చూడండి అని వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు, మేము ఉపాసకులం అని. ఈ ఉపాసకులు ఉన్నారే వాళ్ళు ఉపాసననే జ్ఞానం అని అనుకుంటారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉద్దేశంలో జ్ఞానం అంటే ఉపాసన. ఉపాసన కంటే అతీతమైనటువంటి వస్తుతత్వము యొక్క జ్ఞానం అనేది వాళ్ళు అంగీకరించరు. అక్కడ తెలుసుకోవాల్సింది ఏం లేదు, ఉపాసనే చేయటము. జ్ఞానం అంటే ఉపాసన వాళ్ళ దృష్టిలో. ఆ రకంగా జ్ఞానశబ్దానికి ఉపాసన అని అర్థం ఉన్నది. కాబట్టి జ్ఞేయము అంటే ఉపాస్యము అవుతుంది. కాబట్టి ఇక్కడ మీ ప్రధానము మీకు ఉపాస్యము, ఇక్కడ ఉన్న అవ్యక్తము ఉపాస్యము కానే కాదు. ఉపాస్యముగా చెప్పట్లేదు శృతి, దాన్ని ఉపాస్యముగా చెప్పట్లేదు. ఒకవేళ ఉపాస్యంగా చెప్పుంటే అదిగో అది ఉపాస్యము, అవ్యక్తం అనే పేరు ఇక్కడ పెట్టారు, మేము ఉపాసించేటువంటి ప్రధానం ఏదైతే గలదో అది ఇదే అని మీరు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ అటువంటి ఉపాస్యము అనే మాట లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న అవ్యక్తము మీరు అనుకునే ప్రధానము కాదు. ఓకే, సైంటిస్టులు జడాన్ని ఉపాసన చేస్తారు, అంటే ఇప్పుడు జడ వస్తువునే ఉపాసన చేస్తారు. సైన్స్ అంటే మరి నామరూపాలే కదా, ఆ జడాన్ని ఉపాసన. అంచేతనే ఏమవుతుందో తెలుసునండి, ఇప్పుడు మీరు శివుణ్ణో ఆత్మతత్వాన్నో ఓ పదేళ్ళు ఉపాసన చేశారనుకోండి, మీరు చాలా శాంతంగా తయారవుతారు, జీవన్ముక్తావస్థకి చేరుకుంటారు. మీరు సైన్స్ని ఓ 50 ఏళ్ళు ఉపాసన చేశారనుకోండి, అల్లా కల్లోలంగా తయారవుతారు. అయితే ఒకటి, నేను ఐ షుడ్ నాట్ బి అన్ఫేర్ టు సైన్స్. ఇప్పుడు ఐన్స్టైన్ లాంటి వాళ్ళు ఆ సైన్స్ని జడతత్వాన్ని ఉపాసన చేస్తూ చేస్తూ దానికంటే అతీతమైన చేతనంలోకి అడుగు పెడతారు, అప్పుడు దే ఆర్ లిబరేటెడ్. అదే ఐన్స్టైన్ కాలమును ఉపాసన చేసినాడు, ఉపాసన చేస్తే కానీ అటువంటి సత్యాన్ని చెప్పలేడండి. కాలము రిలేటివ్ అనే దాన్ని తెలుసుకోవటానికి అది గొప్ప ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఉపాసన చేస్తేనే మీరు ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. కాలము రిలేటివ్, రిలేటివ్ అంటే మనం అనుకుంటున్న రిలేటివ్, మనం రిలేటివ్ అంటే ఏవో సమ్ ఐడియాస్ ఉంటాయి. సినిమాలో కూర్చుంటే టైం తెలియకుండా అయిపోతుంది, రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే టైం స్లోగా నడుస్తుంది కాబట్టి టైం ఈజ్ రిలేటివ్ అని ఇలాగ అనుకుంటాం మనం, తప్పేం కాదు. కానీ ఐన్స్టైన్ చూసిన చూపు అలా కాదు. ఆయన ఏమన్నాడంటే ఒక టైం క్లాక్ తీసుకోండి, టైం అన్నదానికి ఏదైనా ఓ మూమెంట్ ఉంటేనే టైం ఉంటుంది, లేకపోతే టైం ఉండదు. టైం క్లాక్ తీసుకుంటాం, ఒక క్లాక్ని తీసుకుని దాంట్లో ఉండే మూమెంట్ని బట్టి మనం టైముని తెలుసుకుంటాం. ఓకే, క్లాక్ ఎలా తీసుకుంటారంటే ఒక టేకే సిలిండర్ కింద పైన మూసేసి సిలిండర్, ఆ సిలిండర్ లోపల పార్టికల్ ఉంటుంది,
అది కింద కొట్టుకుని పైకి వెళ్తుంది, పైనుంచి మళ్ళీ కిందకు వస్తుంది, ఇలా ఇలా వెళ్తూ ఉంటుంది. దట్ మూమెంట్ డిటర్మిన్స్ టైం. దట్ మెషర్, మరి టైం మెషర్ చేయాలంటే ఏదో కదిలీది ఉండాలి కదా, ఇది మెషర్ చేస్తూ ఉంటుంది టైంని. ఓకే, ఇప్పుడు మీరు స్థిరంగా నిలబడ్డారనుకోండి, మీకు టైం ఎలా ఉంటుంది? ఇప్పుడు బొమ్మ గీసి చూపించడానికి నాకు అవకాశం లేదు, సో టైం ఎలా ఉంటుంది? స్థిరంగా అవసరమైతే లేచి బొమ్మ గీస్తాను కూడా, మంచి పాయింట్ కనుక. టైం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటే ఇలా ఉంటుంది, దట్ ఈస్ ది టైం. యాంప్లిట్యూడ్ ఫిక్స్డ్ ఉంటుంది, ఒక పర్టికులర్ యాంప్లిట్యూడ్ ఉంటుంది. యాంప్లిట్యూడ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది లోవర్ అండ్ అప్పర్ పార్ట్స్ ఆఫ్ ది ఆసిలేషన్, ఆసిలేషన్కి ఉండేటువంటి విడ్త్ని యాంప్లిట్యూడ్ అంటారు. యాంప్లిట్యూడ్ ఫిక్స్డ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సిలిండర్ ఎంత పొడవు ఉంటుందో యాంప్లిట్యూడ్ అంత ఉంటుంది. ఏమండి, ఇప్పుడు సపోజ్ ఈ సిలిండర్ని ఒక ర్యాకెట్ మీద పెట్టండి, ఆ ర్యాకెట్ హారిజాంటల్గా ఒక స్పీడ్లో వెళ్తుంది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ పార్టికల్ టాప్ను కొట్టినప్పుడు ఇక్కడ ఉంటుంది, కానీ అది మళ్ళీ టాప్ నుంచి బయలుదేరి బాటమ్ను కొడుతుంది కదా, బాటమ్ను కొట్టడం వచ్చేటికి బాటమ్ ముందుకు జరుగుతుంది కాబట్టి అప్పుడు దాని ఆసిలేషన్ ఎలా ఉంటుంది? ఇలా ఉండదు, ఇలా ఉండదు, అలా ఉంటుంది ఆసిలేషన్. గమనించారా, తేడా తెలిసిందా? తర్వాత ఇలా ఎంత పొడుగుంటుందో అంతే పొడుగు ఇలా ఉంటుంది, దాంతో మీకు యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది. సపోజ్ స్పీడ్ ఇంకా బాగా పెరిగిందనుకోండి, అప్పుడు యాంప్లిట్యూడ్ ఎలా ఉంటుందో తెలిసినా ఇలా ఉండి అలా ఉంటుంది. స్పీడ్ పెరిగి కొలది యాంప్లిట్యూడ్ పెరిగిపోతుంది, యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది. ఏ పాయింట్ కమ్స్ వెన్ లిమిటింగ్ పొజిషన్కి వెళ్ళినట్లయితే ఒక పర్టికులర్ స్పీడ్ వచ్చేప్పటికీ అది బికమ్స్ ఏ స్ట్రైట్ లైన్, దట్ ఈస్ ది లిమిటింగ్. స్ట్రైట్ లైన్ అయిపోయిందంటే టైం జీరో, దెర్ ఈస్ నో టైం నౌ, టైమ్లెస్ స్టేట్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక్కడ వెలాసిటీ ఎంత అవుతుందో తెలిసినా ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. వెన్ ద స్పీడ్ ఆఫ్ దట్ క్లాక్ రీచెస్ ద స్పీడ్ ఆఫ్ లైట్, ద టైమ్ బికమ్స్, దేర్ విల్ బి నో టైమ్ నౌ, టైమ్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. అంచేతనే ఆయన ఏమన్నాడు, నో ఆబ్జెక్ట్ కెన్ రీచ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అని రూల్ పెట్టినాడు. ఎందుకంటే ఆబ్జెక్ట్ కనుక స్పీడ్ ఆఫ్ లైట్ని రీచ్ అయినట్లయితే ఇట్ గోస్ బియాండ్ ద స్పేస్ టైమ్ క్యాన్వాస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, అది దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఒక ఆబ్జెక్ట్ అయి ఉండి మాస్ జీరో అయిపోవడము, స్పేస్ టైంలో లేకపోవటము, ఇవన్నీ యాక్సెప్టబుల్ కాదు. ఎంతో కొంత మాస్ మిగిలి ఉండాలి దానికి. కాబట్టి ఇట్ కెన్ ట్రావెల్ ఎనీ విత్ ఎనీ స్పీడ్ బట్ ఆల్వేస్ లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఇది గమనించారా మీరు? కాబట్టి రిలేటివ్ అంటే అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ క్లాత్ని ఇలాగా పెట్టుకున్న క్లాక్ దగ్గర మీకు గడ్డం మాయటానికి 24 గంటలు పట్టింది అనుకోండి, అదే గడ్డం మాయడం, అదే లెవెల్కి గడ్డం మాయాలి అంటే ఈ లెవెల్లో డబుల్ ది టైం పడుతుంది. అంటే అర్థం ఏంటి, నేల మీద నిలబడ్డవాడికి 24 గంటల్లో గడ్డం మాసి మళ్ళీ వాడు షేవింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తే, రాకెట్లో స్పీడ్గా వెళ్తున్న వాడికి 2 రోజులైతే కానీ ఆ పరిస్థితి రాదు. ఇట్ ఈజ్ నాట్ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తుంటే టైం స్లోగా నడుస్తున్నట్టు అనిపించింది, పార్క్లో కూర్చుని ప్రియురాలతో కబుర్లు చెప్పినప్పుడు టైం తొందరగా అయిపోయినట్టు అనిపి, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈస్ సంథింగ్ మచ్ మోర్ దాన్ దాట్. దిస్ ఈజ్ సైకలాజికల్ టైం. అక్కడ క్రోనలాజికల్ టైంలో మార్పు వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ డిస్కవర్డ్ బై ఐన్స్టైన్. అయితే రహస్యం ఏమిటంటే మన ఋషులు ఈ దర్శనాన్ని వాళ్ళకు ఉండింది, కానీ వాళ్ళు ఎప్పుడూ దాన్ని పరిశీలి చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మనకు ఒక రోజు అయితే పితృలోకంలో 15 రోజులకి మనకి 15 రోజులు పితృలోకంలో ఒక రోజు అన్నారు, మనకి 30 రోజులు దేవలోకంలో ఒక రోజు అన్నారు. ఆ రకంగా వాళ్ళు మాట్లాడారు. దేవర్ టాకింగ్ ఆఫ్ రిలేటివ్ క్రోనలాజికల్ టైం. గ్లోరీ టు దేర్ విషన్. అయితే ఏమైంది, ఆ విషన్ పోయింది, కథలు మిగిలాయి మనకి.
ఆ కథల్లో ఏమిటవుతుందంటే కకుద్మేనో మహారాజు ఉంటాడు. నేనేదో కథ కింద చెప్తున్నాను, నా పాండిత్యం మీ ముందు చెప్తున్నాను, జస్ట్ బేర్ విత్ మీ. కకుద్మేనే మహారాజు ఒకడు ఉన్నాడు. ఈ కకుద్మేనే ఆయన బ్రహ్మలోకానికో దేవలోకానికో వెళ్ళాడు. ఒకసారి చూసొద్దామని వెళ్ళాడు. ఎలాగో వెళ్తున్నాగా వాళ్ళ అమ్మాయి ఉంది, 10 ఏళ్ళ అమ్మాయి. నాన్నగారు, నేను కూడా మీతో వస్తాను. సరే ఖాళీగా ఉంది కదా రా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఈయన వెళ్ళాడు అక్కడ, అక్కడ టైంలో కలిసిపోయారు వీళ్ళు. ఇక్కడ సంవత్సరాలు గడిచిపోయాయి, అక్కడ రోజు అయ్యేప్పటికి ఇక్కడ 100 సంవత్సరాలు అయిపోయాయి. అక్కడ బ్రహ్మదేవుణ్ణి అడిగాడు, ఏమయ్యా మా అమ్మాయికి పెళ్లి వయస్సు రాబోతోంది, ఒక వరుణ్ణి నువ్వే సజెస్ట్ చేయని అడిగాడు. అడిగితే బ్రహ్మదేవుడు అన్నాడు, నీకు తెలుసున్న వరులందరూ ముసలివాళ్ళు అయిపోయి చచ్చిపోయారు ఇప్పటికేనో, ఎందుకంటే ఇక్కడ టైం వేరు అక్కడ టైం వేరు, వాళ్ళందరూ చచ్చిపోయారయ్యా, ఎవళ్ళు లేరు, నీ కొడుకులు మనవాళ్ళు వెళ్ళే ఎవళ్ళు లేరు, కాబట్టి ఆ తరాలన్నీ కూడా వెళ్ళిపోయాయి, కాబట్టి నేను ఏదైనా ఓ పేరు చెప్పినా నీకేం అర్థం కాదు, అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, నువ్వు వెనక్కి వెళ్ళేప్పటికీ కృష్ణావతారం ఆరంభం అయిపోతుంది, బలరాముడు ఉంటాడు, మీ అమ్మాయిని బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయి, కృష్ణుడు వద్దులే అని చెప్తాడు. చెప్తే సరే ఆయన, అయ్యో అంత టైం అయిపోయిందా, ఇంకా నేను ఉండనని పరిగెత్తుకు వచ్చేస్తాడు, మళ్ళీ భూలోకం టైంలోకి వచ్చేస్తాడు. వచ్చేసి బలరాముడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి తన కుమార్తెను రేవతని ఆవిడికి ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇది ఒక కథ. సో ఈ కథలో పౌరాణికులకి వాళ్ళకేం తెలియదు, వాళ్ళు ఏదో ఊహలు ఏదో చేసుకుంటూ కూర్చుంటారు. బట్ రిలేటివ్ టైం గురించి, రిలేటివ్ క్రోనలాజికల్ టైం గురించి మాట్లాడేసాడంటే ఆ ఋషికి ఏమి దర్శనం ఉంది? అలాగ ఎవళ్ళు మాట్లాడలేదు, ఐన్స్టైన్ మాట్లాడాడు, మళ్ళీ శంకర భగవత్పాదులు మాట్లాడారు. దేశ కాల అనే అనేక సందర్భాల్లో ఆయన రిలేటివ్ టైం గురించి మాట్లాడలేదు. నానాత్వం అనేది టైం ఉంటేనే ఉంటుంది, టైం లేకుండా స్పేస్ లేకుండా నానాత్వం అనేది ఉండదు. మీకు ఆభరణాలు అనేవి ఎందుకున్నాయో తెలుసునండి, బంగారము ప్లస్ దేశము ప్లస్ కాలము మూడు ఉన్నాయి కనుక ఆభరణాలు ఉన్నాయి. బంగారం ఉండాలి, మెడకాయ ఉండాలి, టైం ఉండాలి. ఇన్ని ఉంటే నెక్లెస్ ఉంటుంది, లేకపోతే నెక్లెస్ ఎక్కడి నుంచి వస్తుంది? బంగారమే ఉంటుంది. ఇప్పుడు ఆభరణం నుంచి దేశము కాలము మైనస్ చేస్తే ఏం మిగులుతుంది? బంగారమే మిగులుతుంది. ఈ విధంగా కాలాన్ని ఆయన నిరూపించినారు. కాబట్టి వీళ్ళు ఉపాసకులు, ఈ సైంటిస్టులు ఉపాసకులు, ఉపాసన చేస్తారు, జడాన్ని ఉపాసన చేస్తారు. జడాన్ని ఉపాసన చేస్తారు కనుకనే వాళ్ళు రిటైర్ అయ్యేప్పటికీ ఆ సంసారులుగా మిగిలిపోతారు. ఎంత గొప్ప సైంటిస్టులైనా సంసారులుగా మిగిలిపోతారు జడోపాసకులు. కానీ ఆ జడం యొక్క పరిధులను దాటి చేతనంలోకి అడుగు పెడితే వాళ్ళు కృతార్థులైపోతారు. వాళ్ళు అడుగు పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సైంటిస్టులు రేషనల్గా ఆలోచించటం ఉంటుంది, ఈ కల్చరల్ అండ్ రిలీజియస్ బ్యాగేజ్ కండిషనింగ్ ఉండదు వాళ్ళకి, ఉండదంటే దాన్ని పక్కన పెట్టగలుగుతారు ఈజీగా. మీరు ఏదైనా స్టోరీ చెప్తే అజ్ఞాని ఆ స్టోరీని యథాతథంగా తీసుకుంటాడు. కొంత సైన్స్ చదువుకున్న వాడు ఏం చెప్తాడో ఈ స్టోరీలు మనకు వింటున్న కథ అని పక్కన పెడతాడు. కాబట్టి సైంటిస్ట్ కెన్ స్టెప్ ఇన్ టు ద విషన్ ఆఫ్ చైతన్యం. ఐన్స్టైన్ మొదలైన మహాత్ములందరూ అలాగ స్టెప్ ఇన్ చేయని వాళ్ళే. సో ద పాయింట్ ఈజ్ జడమును ఉపాసనగా చెప్పుకున్నారు వీళ్ళు సాంఖ్యులు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. కాబట్టి నీ ప్రధానము జడము ఉపాస్యము, మా అవ్యక్తము జడమే కానీ ఉపాస్యము కాదు, కాబట్టి మా అవ్యక్తం నీ ప్రధానము కాదు. జ్ఞేయత్వ అవచనాచ, అవచనము అంటే శృతి ఆ అవ్యక్తమును ఉపాస్యముగా చెప్పుటలేదు. నిజానికి శృతి దాని పైదాన్ని ఉపాస్యంగా చెప్తోంది. అది ఇది సూత్రం. జ్ఞేయత్వేన చ సాంఖ్యై ప్రధానం స్మర్యతే, అది. సో సాంఖ్యులు ఆ ప్రధానాన్ని జ్ఞేయముగా వాళ్ళు చెప్పుకున్నారు. స్మృతి, స్మర్యతే అంటే స్మృతి, స్మరింపబడుతోందంటే గుర్తు చేసుకుంటున్నారని కాదు, వాళ్ళు అలా స్మృతిగా రాసి పెట్టుకున్నారు. కపిలుడు ఒక స్మృతిని నిర్మాణం చేశాడు, ఆ స్మృతిలో ఆ ప్రధానమును మీరు ఉపాసన చెయ్యండి అని ఆయన విధించినాడు. గుణ పురుషాంతర జ్ఞానాత్ కైవల్యమితి వదద్భిహి. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే గుణముల యొక్క జ్ఞానము వలన మోక్షం,
ఇంకా ఏ జ్ఞానం అంటే ఉపాసన. ఇంకా ఏమి జ్ఞానము? పురుషుని యొక్క జ్ఞానము వలన మోక్షం. పురుషుడంటే తాను జీవుడు, తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు, కరెక్ట్గా తెలుసుకోవాలి. అంటే గుణములతో కలగాపలగం చేయకుండగా గుణములు ప్రకృతి, నేను పురుషుడను అని తేడాగా తెలుసుకోవాలి. కానీ పురుషుడు భోక్త, పురుషుడు భోక్త, వాళ్ళ పురుషుడు కానీ కర్త కాడు. ఏం పోనీ, భోక్త అంటే అన్నారు, తప్పు మాటే అన్నారు, కానీ కర్త కాడు అన్నారుగా. అదేం అదేం మామూలు మాట కాదు. ఈ తార్కికుల కంటే 100 రెట్లు ఉన్నాయో. మా నాన్నగారు అంటూ ఉండేవారు అలాగే. ఈ తార్కికులు కర్తాకర్త అంటూ ఉంటాడు అంటారు. సాంఖ్యులు ఉన్నారు, నోరు మూసుకో కర్త కాదు అన్నారు. అబ్బా ఎంత బుద్ధిమంతులరా వీళ్ళు. ఎందుకంటే కర్త కాదు అన్నాడంటే నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతే అని, కర్త కాదు అన్నాడంటే వాడికి ఎంత వివేకమో చూడండి. ఈ క్రియంతా కూడా దేహము ఇంద్రియములు మనస్సులో ఉంది తప్ప ఆ చైతన్యంలో లేదు అని వాడికి తెలిసి అన్నాడు ఆ మాట. ఎంత ఎంత గొప్ప మాట అన్నాడు. ఒక్క ఉదుటున పరమాత్మతత్వానికి దగ్గరైపోయాడు. ఇంకొక స్టెప్ తీసుకోవాలి, కానీ అక్కడ రాంగ్ స్టెప్ వేశాడు. భోక్త ఈ జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు ఆఖరిని ఒక మోట్లాగా ఉంటుంది, నీళ్లు పోసి పెడతారు దాని నిండా, మధ్యలో ఓ డ్రమ్ ఉంటుంది. ఆ జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేవాడు, జెన్ మాస్టర్ కాదు, ఇదేమిటది మార్షల్ ఆర్ట్స్ దగ్గరికి వెళ్ళేవాడు. ఇటు నుంచి జంప్ చేసి ఆ డ్రమ్ము మీదకి జంప్ చేసి డ్రమ్ము నుంచి అవతలకి జంప్ చేయాలి. జంప్ చేయడం సమస్య కాదు, ఆ డ్రమ్ము నీళ్ళలో ఉండి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు డ్రమ్ము మీదకి జంప్ చేసి ఇమ్మీడియట్లీ వితిన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అవతలకి జంప్ చేసేయాలి. మీరు సావకాశంగా డ్రమ్ము మీదకి జంప్ చేస్తే డ్రమ్ము తిరిగి నీళ్ళలో పడతారు, జెన్ మాస్టర్ రానివ్వడు అప్పుడు ఇంకా. కాబట్టి వీళ్ళు ప్రాక్టీస్ చేసి అక్కడ పడిపోయారు ఈ సాంఖ్యులు, అక్కడ కూలబడ్డారు. భోక్త అనేసి కూలబడ్డారు. అదర్వైజ్ ది హ్యావ్ కమ్ అప్ టు దట్ పాయింట్. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే గుణములు పురుషుడు రెండింటికి వివేకము. ఈ అటువంటి అంతరం అంటే వివేకం. అటువంటి వివేక జ్ఞానం వల్లనే వీడు కేవలుడుగా మిగిలి ఉంటాడు. కేవలుడు ఇప్పుడు చూడండి, వాళ్ళ సిద్ధాంతం గొప్పది, అంటే అద్వైత వేదాంతానికి బాగా దగ్గరైపోతుంది. ఒక్క పాయింట్ దగ్గరే మిస్సింగ్. ఏమిటి? పురుషుడు భోక్త. ఎప్పుడైతే పురుషుడు భోక్త అన్నారో అనేకత్వం వచ్చేస్తుంది. భోగంలో అనేకత్వం ఉందిగా. ఒకడు గొప్ప చక్కగా భోగిస్తూ ఉంటాడు, ఇంకొకడు దుఃఖాన్ని భోగిస్తూ ఉంటాడు, ఒకడు సుఖాన్ని భోగిస్తూ ఉంటాడు. మీకు భోగంలో భేదాలు వచ్చేసాయి. భోగము స్వరూపంలో తీసుకెళ్ళి పెడితే మీకు పురుష నానాత్వం వచ్చేస్తుంది. పురుషుడే నానా, అనేకము అంటే జీవులు అనేకము, పురుషుడు అనేకము అంటే ఏకత్వం లేదు, ఈశ్వరుడు లేడు. ఇది వాళ్ళ సిద్ధాంతం. సో ఈశ్వరుడు లేడు అని చెప్పి జీవుడు ఉన్నాడు అని చెప్తే మరి వాడిని ఏమనాల్సి ఉంటుంది? జీవులు అనేకము, ఈశ్వరుడు లేడు, ప్రకృతి సత్యము అని ఎంత తప్పులో పడిపోయారో చూసారా వాళ్ళు. అంచేతను వాళ్ళని తిరస్కరించాల్సి వచ్చింది. బట్ అదర్వైజ్ దే థింక్ వెరీ వెల్. సో గుణ పురుష అంతర జ్ఞానాత్ కైవల్యం. మీకు కైవల్యం వచ్చేస్తుంది. ఆ కైవల్యం అంటే ఏమిటో చెప్పబోయి నేను మొదలుపెట్టాను ఈ చర్చ. ఆ కైవల్యం అంటే ఏమిటో చూసుకోండి. మీరు ఆలోచించండి. అంటే మీరు యూ షుడ్ బి ఏబుల్ టు విజువలైజ్. నేను చెప్పేదాన్ని మీరు విజువలైజ్ చేయగలగాలి. పాఠం అంటే అదే కదండి. పాఠం అంటే ఏమిటి? నేను చూస్తున్న దాన్ని మీరు చూడాలి, అది పాఠం. నేను చెప్పింది మీరు వినడం కాదు. నేను చెప్పింది మీరు ఎలాగో వింటారు. ఇక్కడ కూర్చుంటే మరి వెనక ఏం చేస్తారు? చెవిలో పడుతుంది వింటారు, అది కాదు పాఠం అంటే. పాఠం అంటే ఏమిటి? నేను చూస్తున్న దాన్ని మీరు చూడాలి. నేను చూస్తా చూడండి, ఇదిగో ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పముల ప్రవాహం అలా పోతూ ఉన్నది. మనస్సును బట్టే ఇంద్రియాలు దేహము జగత్తు ఉంటాయి. మనస్సు ఉంటే దాంతోపాటు ఇంద్రియాలు దేహము జగత్తు వస్తాయి. ఇది ఒక ఫ్లో. ఈ ఫ్లో తోటి నాకు సంబంధం లేదు. ఈ ఫ్లో నాది కాదు, నేను కాదు. అప్పుడు వీడు ఎలా మిగులుతాడు? సింపుల్ అండ్ సింగిల్గా మిగులుతాడు. దట్ ఈస్ కేవల. అది కైవల్యం. మన పండితులు కైవల్యం అంటారు, కానీ అది ఏమిటో కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా మాట్లాడతారు.
దిస్ ఈజ్ కైవల్య. వాట్ ఈజ్ కైవల్యం? కేవలస్య భావ, కేవలుడు. వీడే ఉంటాడు, వీడిని వన్ అనకూడదు. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ 1, 2, 3. హీఈస్ ఏ లోన్, హీఈస్ సింగిల్, హీఈస్ సింపుల్. ఎందుకంటే ఈ మనస్సు, ఇంద్రియములు, దేహము, జగత్తు, దట్ ఈస్ ది గుణ. మనస్సు, ఇంద్రియములు, దేహము లోపల, జగత్తు బయట. లోపల గుణాలే, బయట గుణాలే. గుణ గుణేషు వర్తంతే, అంతా గుణాలే. బోత్ మ్యాటర్ అండ్ మైండ్ ఆర్ మేడ్ ఆఫ్, ఆర్ కంపోజిట్ మేడ్ ఆఫ్ ద సేమ్ గుణాస్, బోత్ మ్యాటర్ అండ్ మైండ్. అంచేతన అదంతా ఒకటే ఫ్లో. మనస్సు యొక్క ఫ్లో వేరు, జగత్తు యొక్క ఫ్లో వేరు కాదు. ఇట్ ఈస్ ద సేమ్ ఫ్లో. ఫ్లో ఆఫ్ ది మైండ్ ఎలోన్ ఈస్ ది ఫ్లో ఆఫ్ ది వరల్డ్. మధ్యలో ఇంద్రియములు, దేహములు ఉంటాయి. ఇట్ ఈస్ ది ఫ్లో. ఆ ఫ్లో ఉంటుంది అలాగా. ఐ కీప్ ది ఫ్లో దేర్, ఐ డు నాట్ ఎంబ్రేస్ ది ఫ్లో. ఇట్ ఈస్ దేర్. యు ఆర్ కేవల. ఇప్పుడు ఇక్కడ మీరు కేవలలు. అదే మోక్షం. ఫ్రీ అయిపోయారు చూడండి. ఆ ఫ్లో మీకు బంధించదు. ఫ్లో బంధము కాదు. ఆ ఫ్లో నాది, నేను, అదే బంధం. ఆ తాదాత్మ్య పురుష ప్రకృతి స్థోహి, ఆ ప్రకృతిలో విడు స్థహ, దాంట్లో అతుక్కుపోవాలి. ఎలా అతుక్కుపోతాడు? భావనాత్మకంగానే రాంగ్ నోషన్తో అతుక్కుపోతారు. రాంగ్ నోషనే. ఇప్పుడు నేను వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళాను. ఆయన సభలో కూర్చున్నాను. ఆయన్ని కలవాలి. ఆయన దూరం నుంచి చూశాను. ఈయనే అయ్యి ఉంటాడు. ఆ లక్షణాలను బట్టి ఈయనే అని నేను నిశ్చయించుకుని కూర్చున్నా. ఆయన వేదిక మీద ఉన్నాడు. ఆయన 2 గంటలు ఉన్నాడు వేదిక మీద. 2 గంటలు కూర్చున్నాను ఇక్కడ. 2 గంటలు అయిన వెంటనే వేదిక వెనకాల డోర్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. నేను ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళాను. వెళ్ళేప్పటికీ నేను చేరుకునేప్పటికి ఆయన స్నానం చేస్తున్నానండి అన్నారు. ఇంకేం చేస్తాను, బయట కోల్పడ్డాను మళ్ళీ. ఆయన స్నానం అయిన తర్వాత కలుస్తాడేమో అని వెళ్తే, ఇప్పుడు ప్రస్తుతం భోజనం చేస్తున్నారండి ఆయన. సరే, మళ్ళీ వెయిటింగ్లో. భోజనం అయిన తర్వాత నిద్రపోతున్నారు వెయిటింగ్లో. ఆఖరికి ఆఫ్టర్ 6-7 అవర్స్ తిండి తిప్పలు లేకుండా, మంచినీళ్ళు కూడా లేకుండా వెయిట్ చేసిన తర్వాత తేలింది ఏమిటంటే, నేను చూడాల్సిన వ్యక్తి ఆయన కాదు. నేను భ్రమపడ్డానంతే. తీరా ఆయన దగ్గరికి వెళ్ళేవాడి ఫలానా శాస్త్రి గారు తమరిని కలవడానికి వచ్చారు. నేను కాదు అయ్యన్నారు ఆయన. నువ్వు నేను అనుకుని భ్రమడ్డ అవునండి, నేను కాదయ్యా, ఆయన రాలేదు ఈ సభకి, రావాల్సిన వాడే, వస్తానన్నాడు కూడా రాలేదు అని చెప్పారు. ఈ 6-7 గంటల ఈ తిరుగుడు నాకు ఎందుకు వచ్చిందంటారు? ఈయనే నేను పొందాల్సిన వ్యక్తి ఈయన అనుకోవడం చేత. సంసారంలో ఇలాగే ఉంటారు. వాడు ఏం చేస్తాడంటే 30-40 ఏళ్ళు డబ్బు వెనకాల పరుగులు తీస్తాడు. వాడికి తెలుస్తుంది మనకు కావాల్సింది ఇది కాదు అని. అప్పుడు తెలుస్తుంది వాడు వివేకం గలవాడైతే తెలుస్తుంది. అప్పుడు 30-40 ఏళ్ళు వెంటబడ్డ తర్వాత తెలుస్తుంది వాడికి. పుత్రుడు వీడు ఎన్ని ఏళ్ళు వెంటబడతాడు? 25 ఏళ్ళు వెంటబడతాడు. అప్పుడు క్వశ్చన్, ఏమిటి ఆయన ఎవడో పుత్ర అంటే ఏదో వేదాంతంలో చెప్పాడు, అది కరెక్ట్ ఏమో అని వీడికి అప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడో భజగోవింద శ్లోకం మైక్లో విన్నాడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతూ ఉంటే విన్నాడు భజగోవింద శ్లోకం. అది గుర్తుకొస్తుంది. ఎప్పుడు? 25 ఏళ్ళు వెంటబడ్డ తర్వాత తెలుస్తుంది వాడికి. ముందే తెలుసుకోవచ్చు, కానీ ఉంది తెలియదు. అది 25 ఏళ్ళు వెంటబడ్డ తర్వాత తెలుస్తుంది. సో ఈ రకంగా, సో కైవల్యం అంటే ఏమిటి? ఇది ఏది? నాది కాదు రా బాబు, ఇది నాది కాదు, ఇది నేను కాదు. వాట్ రిమైన్స్ ఈజ్ కైవల్యం. ఆ రిమైనింగ్ దాన్ని, ఆ శేషాన్ని కైవల్యం అని ఎందుకన్నారు? శేషం అన్నది శేషమా అన్నారు. శిష్యతే శేష సంజ్ఞ. శేషము అని పేరు పెట్టారండి బాబు దానికి. శేషమును ఒక పేరు. ఆ శేషమును వర్ణించారు కొంచెం. ఏమని? సింగిల్ అండ్ సింపుల్, కేవల. వాళ్ళు అలా వర్ణించారు. కాబట్టి కైవల్యం అంటే ఏమిటి? అఫ్లోకి దాంతో తాదాత్మ్యం లేకుండా ఉండడమే. అంతర, అంతర అంటే గ్యాప్, ఆ గ్యాప్ పెట్టుకో అంతే, అదే కైవల్యము అని వర్ణించారు. సో ఇది సాంఖ్యులు. సాంఖ్యుల సిద్ధాంతంలో ఉండే గుడ్ పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మొత్తం మీద వాళ్ళ సిద్ధాంతం ఆ విధంగా ఉన్నది. దాంట్లో కొన్ని దోషాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి.
సరే ఇక్కడ ప్రస్తుతంలో చెప్తున్నారు ఆయన, నహి గుణస్వరూపం అజ్ఞాత్వా గుణేభ్య పురుషస్య అంతరం శక్యం జ్ఞాతుం ఇతి. ఏమంటే గుణములు నేను తేడా, తేడా అంటే వివేకం. ఈ వివేకం మీకు కలగాలంటే గుణస్వరూపం మీకు బాగా తెలుసుండాలి. గుణస్వరూపం తెలియకుండా గుణముల కంటే నేను విలక్షణుడనైన పురుషుడను అని అనుభవానికి తెచ్చుకోవటం కష్టం. కాబట్టి గుణస్వరూపాన్ని బాగా తెలుసుకోవాలి. ఇది ఎలాగంటే మీరున్న సంసారాన్ని గురించి మీరు బాగా తెలుసుకోవాలి. ఏమండి మీరు ఆత్మస్వరూపం చెప్పండి, అస్తమానం సంసారాన్ని దుయ్యబడతారు ఏమిటని అన్నాడు ఒక ఆయన. అంటే నేను అన్నాను, చూడయా ఆత్మస్వరూపంలో చెప్పేది ఏం లేదు, ఇంటికి వెళ్ళిరా శుభం భూయాత్ అని చెప్పాను నేను. ఎందుకంటే ఆత్మస్వరూపంలో చెప్పేది ఏమి ఉండదు, ఏముండదు చెప్పేది, కేవలహ. ఇంకంతకంటే చెప్పేది ఏం లేదు, కేవలహ కూడా చెప్పినట్టు కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా నిషేధ రూపంగానే చెప్తారు, సంసారాన్ని వర్ణించి నిషేధిస్తారు. కాబట్టి సంసారాన్ని దుయ్యబట్టకుండగా అసలు వేదాంతం లేదు. హాస్పిటల్లో ఏముంటుంది, రోగాలని దుయ్యబట్టడమే ఉంటుంది, ఇంకేముండదు అక్కడ. హాస్పిటల్కి వెళ్తే రోగాలు వాటికి చికిత్స అదే ఉంటుంది, దేర్ ఇస్ నో అదర్ థింగ్. కాబట్టి ఈ వేదాంతం కూడా అలాగే ఉంటుంది. కనుక గుణములు, ఈ గుణముల యొక్క స్వరూపం ఇట్టిది. గుణశబ్దానికి త్రాడు అని కూడా అర్థం ఉన్నది, ఇట్స్ ఎ పన్, లైక్ అది ఇంటెండెడ్ కాదు అన్ఇంటెండెడ్ పన్. ఈ గుణములే మనని బంధిస్తూ ఉంటాయి. ఇప్పుడు భోజనం చేస్తున్నారనుకోండి, ఏదో ఐటెం హెవీగా తినాలనిపించింది అనుకోండి, అదిగో తమో గుణము త్రాడు వేసి మనల్ని బంధించింది. రాత్రిపూట లఘువుగా భోజనం చేయాలి, మీరు లఘువుగా భోజనం చేయడం అయిపోయింది, అప్పటికే అయిపోయిన తర్వాత ఇంకొక ఐటెం ముందుకు వచ్చింది. ఫోన్లో చిన్న మొక్క తీసుకుని ఊరుకుంటే ఆ లఘుత్వాన్ని మెయింటైన్ చేసుకుందామని ఒక చిన్న మొక్క నోట్లో వేసుకుని దాన్ని ఫినిష్ చేశారు, ఇంకొకటి వచ్చింది. అంటే అప్పుడే తమో గుణం, ఆ వచ్చింది ఇంతకుముందు తిన్న వాటి అన్నిటికంటే కూడా రుచ్యమైనది, అభీష్టమైనది. యు కెనాట్ ఎలవ్ ఇట్ టు పాస్ ఆన్, యు షుడ్ టేక్ ఎ పీస్ ఆఫ్ ఇట్. అలాగంటే ఇంపార్టెంట్ ఐటెం వచ్చింది కాబట్టి ఏం చేస్తారు, నోట్లో వేసుకుంటారు. సో తమో గుణము మనల్ని బంధిస్తోంది. కాబట్టి గుణముల యొక్క స్వరూపాన్ని బాగా తెలుసుండాలి. మనస్సులో ఏదైనా కోరిక పుట్టిందనుకోండి, దొరికిపోయినాము, ఇది రజోగుణము అని ఎప్పుడైతే అనిపించిందో ఇంకా మీకు యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఆ కోరికని మీరేమీ చేయనక్కర్లేదు, అది పోతుంది, ఆ కోరిక పోతుంది. నేను జపం చేద్దామని ఇలా కూర్చున్నా, వేడిగా అనిపించింది, అనిపించి ఇలా చూసి ఇక్కడ చిన్న ఫ్యాన్లు ఉంటాయి సరే, బుల్లి ఫ్యాన్లు ఒకటి ఇక్కడ పెడితే గాలి తగులుతూ ఉంటే బాగానే ఉంటుందని అనిపించింది. అనిపించి ఇదిగో ఇదే సంసారము, దిస్ ఇస్ ది సంసార, దీన్ని పరిగ్రహము అంటారు. పరిగ్రహం అంటే ఈ వస్తువు ఉంటే బాగుండను, ఆ వస్తువు ఉంటే బాగుండను, దీని పరిగ్రహము. అప్పుడు దిస్ ఈజ్ రాంగ్, సో వాట్ వీ షుడ్ డూ ఈజ్, అదిగో ఫ్యాన్ అక్కడ ఉంది కదా, ఫ్యాన్ లేకపోతే దుఃఖపడాలి కానీ ఫ్యాన్ అక్కడ ఉంది కదా, జపం ఇక్కడే చేయాలని రూలే ఉంది, అది అక్కడ కుర్చీ ఉంది, ఆ కుర్చీ పక్కకు తోసి ఈ మఠం ఈ పట్టా అక్కడ వేసుకుని దాని కింద హాయిగా ఉంది జపం. అంటే ఏమైంది, మీరు పరిగ్రహం చేయక్కర్లేదు, ఫ్యాన్ కొనక్కర్లేదు, పరిగ్రహము రజోగుణం. పరిగ్రహాన్ని అలా పరిశీలించి యూ డోంట్ నీడ్ ఇట్ అంటే మీరు ఆ గుణము యొక్క బంధం లేకుండా మీరు చూసుకుంటారు. అది ఆ విధంగా రజోగుణము యొక్క బంధాన్ని మీరు దూరం పెడతారు. గుణముల గురించి తెలుసు ఉండాలి. గుణముల గురించి ఎంత బాగా తెలిస్తే మీరు అంత చక్కటి వివేకాన్ని సంపాదించగలుగుతారు. జేమ్స్ హ్యాడ్లీ చేస్ పుస్తకం ఒకటి కనపడింది, ఇంట్రెస్టింగ్ నావెల్స్. అప్పట్లో ఎయిర్పోర్ట్లో ఐ వాజ్ అబౌట్ టు పర్చేజ్ ఇట్, $2-3 ఉంటుంది మన జేబులో, ఆ మాత్రం పైసలు ఉన్నాయి, ఇచ్చి ఆ పుస్తకం తీసుకుని చదవచ్చు.
కానీ కానీ వెంటనే అనిపించింది ఇట్స్ ఓకే వీఆర్ డన్ విత్ ఇట్. చదివినప్పుడు చదివాము వీఆర్ డన్ విత్ ఇట్. పుస్తకం ఏముంది నా దగ్గర, మెడిటేషన్స్ అనో చిన్న పుస్తకం ఒకటి ఉంది. దిస్ విల్ డూ, లెట్ మీ గో త్రూ దిస్, ఐ డోంట్ నీడ్ ఇట్. అది సత్వగుణం యొక్క బంధాన్ని మనం తొలగించుకున్నట్టు. నేను మీకు దృష్టాంతాలు చెప్పాను, పర్సనల్ ఎగ్జాంపుల్స్ కావు, ఊరికే అలా కల్పించి చెప్పాను నేను. కాబట్టి గుణముల యొక్క బంధాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే, ఇవి గుణములు ఇలా ఉంటాయి అని తెలుసుకుంటే వాటి బంధం నుంచి మనం బయటపడతాము. అంచేత ఆ రకమైన అధ్యయనము చాలా అవసరము. కాబట్టి సాంఖ్యులు అంటే మనకేమీ వ్యతిరేకం లేదు, దే ఆర్ నైస్ పీపుల్, బట్ ది మిస్డ్ ది పాయింట్ అట్ సమ్ స్టేజ్. క్వచిచ్చ విభూతి విశేష ప్రాప్తయే ప్రధానం జ్ఞేయం ఇతి స్మరంతి. కాబట్టి ఇంత చక్కటి ఆత్మ అనాత్మ వివేకాన్ని గుణస్వరూపాన్ని చెప్పిన మహర్షి కపిల మహర్షి ఎక్కడ పప్పులో కాలు వేశాడో చెప్తున్నారు శంకర్లు. శంకర్లకి దార్శనిక చక్రవర్తి అని పేరు. అంటే ఏమిటి, ఎంపరర్కి సామంతుల మీద పవర్స్ ఉంటాయి, అందరు సామంతుల మీద పవర్స్ ఉంటాయి. ఆ రకంగా శంకరులకి ఇటు సాంఖ్యుల మీద పవర్ ఉంటుంది. చక్రవర్తి కదా, వాళ్ళకి చెప్తారు అరే నువ్వు దిద్దుకో అని చెప్తారు. అంటే నీది వేదాంతం, మాది సాంఖ్యం, నువ్వు మమ్మల్ని దిద్దుకోమంటా, హీ విల్ కరెక్ట్ ఎవ్రీబడి. తర్వాత తార్కికులు ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్తారు. ఒకప్పుడు వాళ్ళ ప్రక్రియని అర్థం చేసుకుని ప్రేమతో చెప్తారు, నీ ప్రక్రియలో ఈ విధమైన మార్పులు అవి అవసరమవుతాయి. అలాగే యోగులు ఉంటారు, వాళ్ళకి చెప్తారు. సో అంచేతన ఆయనకి దార్శనిక చక్రవర్తి అని పేరు వచ్చింది. బౌద్ధులకి వాళ్ళ ప్రక్రియ అంతా ఆయనకి తెలుస్తూ ఉంటుంది. హీ నోస్ దేర్ స్కీమ్. అంటే పర్సనల్ యానిమాసిటీ ఏమి ఉండదు, తత్వం దృష్టే తప్ప వ్యక్తిగతమైనటువంటి విమర్శ ఎవళ్ళ మీద ఉండదు. వాళ్ళ స్కీమ్ అలాగా కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఏమవుతుంది తెలుసునండి, వాళ్ళకి తెలియనంత బాగా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలియదు, ఓహో ఇదే వీడి సైకాలజీని మనకి తెలిసిపోతూ ఉంటుంది, వాడికి తెలియదు, వాడు మూర్ఖంగానే ఉంటాడు. ఆ సాంఖ్యులకు ఏమైందంటే వాళ్ళకి విభూతులు కావాల్సి వచ్చాయి. పతంజలి యోగ దర్శనంలో ఒక చాప్టరు విభూతి పాదమే. పతంజలి అంతటి గొప్పవాడు, గొప్పవాడు అంటే ద్వైతి, ఎంత గొప్పవాడైతేనేమి ద్వైతి. సో పతంజలి అంతటి గొప్పవాడు విభూతి పాదము అని నాలుగు పాదాల శాస్త్రం రాసి యోగశాస్త్రం యోగ దర్శనం దాంట్లో ఒక పాదాన్ని విభూతులకి కేటాయించాడు. విభూతులు అంటే ఏమిటో తెలుసునండి, మహిమలు. మహిమలు తప్ప ఇంకేముండదు దాంట్లో. ఏమన్నారంటే ఒక పర్టికులర్ విభూతి మీకు లభించాలంటే ప్రధానాన్ని మీరు ఉపాసన చెయ్యాలి. ఏమిటా విభూతి, భోజనం లేకుండా 3 రోజులు ఉండిపోవచ్చు, అదో విభూతి. మామూలుగా మితాహారం చేసి 2 ప్లేట్లు ఇడ్లీ, మధ్యాహ్నం కొద్దిగా లంచ్, రాత్రి పలహారం చేసి బతికిన వాడి కంటే 3 రోజులు భోజనం లేకుండా ఉండిపోయి ఆ తర్వాత సమృద్ధిగా భోజనం చేసిన వాడు ఏ విధంగా గొప్పవాడు అవుతాడు? అది విభూతి, ఏ రకంగా విభూతి అయింది అని మనం అంటాం. కానీ వాళ్ళకి అది విభూతే అనే దాంట్లో ఈ విభూతిలో కూడా 2 అంశాలు ఉన్నాయి. 3 రోజులు భోజనం చేయకుండా దేవుణ్ణి స్మరిస్తే తపస్సు అయింది. దేవుడు లేదు, దెయ్యం లేదు, 3 లేదు, భోజనం చేయకుండా ఉన్నాను మ్యాచో, అది విభూతి. ఈ తపస్సు అది రాజస తపస్సు, ఈ విభూతి రాజసము. దీంట్లో సాత్వికం ఎక్కడ ఉన్నది? ఈ విభూతులు కావాలి వాళ్ళకి. అందుకోసం ఒక్కొక్క దాని ఉపాసన వల్ల ఒక్కొక్క విభూతి వస్తుంది. అంటే విభూతి సత్యము, విభూతి సత్యం అవ్వాలంటే విభూతిని ఎక్కడ ప్రదర్శిస్తారు? జగత్తులో ప్రదర్శిస్తారు. కాబట్టి జగత్తు సత్యము, జీవులు అనేకము, నేను ఉత్తమ జీవుణ్ణి, ఈ అధమ జీవులందరూ కూడా నా మహిమను చూసి నాకు చప్పట్లు కొడుతూ ఉంటారు, అవునా కదా? ఇలా పోతుంది అదంతా కూడా, ఆ తప్పుదారిలో పోతూ ఉంటుంది. పతంజలి అంతటి వాడు ఇక్కడికి వచ్చేప్పటికీ, యోగ దర్శనం దగ్గరకు వచ్చేప్పటికీ విభూతి పాదం పెట్టి పప్పులో కాలువేసేవారు. సో మహాత్ములు పతంజలిని మర్యాద చేస్తారు, పతంజలిని ఏమీ అనరు, పతంజలి యందు ప్రేమే. అందులో పతంజలే వ్యాకరణ మహాభాష్యం రాసేయడని ఒక ప్రథ గలదు. ఆ పతంజలి ఈ పతంజలి ఒకటే అనే ఒక ప్రథ గలదు.
ఆ ప్రథ సత్యమే అయ్యి ఉంటుంది. నేను వివరంగా చూడలేదు దాని మీద అకాడమిషియన్స్ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది. వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కుంటారు ఈ ప్రథల మీద పోరవాళ్ళు. ఉదాహరణకు విద్యారణ్యస్వామి సాయణాచార్యుడు ఒకడే అంటారు వీళ్ళు, అది తప్పది. కాబట్టి అది అకాడమిషియన్స్ దృష్టి ఎలా ఉందో నేను ఎరగను, నాకు తెలియని టాపిక్ అది, నేను ఎప్పుడూ దాంట్లో పరిశీలన చేయలేదు. లెటస్సే ఒకడే అనుకోండి, ఇట్స్ ఓకే. ఆయన వ్యాకరణంలో ఆయన మించిన వాళ్ళు లేడు, భాషాజ్ఞానంలో గొప్ప విద్వాంసుడు ఆయన. ఆయన ఆచార్యుడు, ఉత్తమోత్తమ శ్రేణికి చెందిన ఆచార్యుడు. యోగశాస్త్రం దగ్గర తత్వం దగ్గరకు వచ్చేప్పటికీ హీఈజ్ ఎ ద్వైతి, అండ్ దేర్ ఫోర్ వ్యాకరణంలో ఆయన ఉపాధేయుడు, తత్వంలో ఆయన మనకు అక్కర్లేదు అని అలా పక్కన పెడతారు. ఎనీవే, ఈ విభూతులు అనేది ఒకటి పట్టుకుని విభూతికి వీడు భోక్త అయి ఉండాలి. విభూతి అంటే ఇట్స్ ఎ పవర్, ఇట్స్ ఎ మిరకిల్, అండ్ ఐఎమ్ ది మాస్టర్ ఆఫ్ ది మిరకిల్. మిగతా వాళ్ళు ఎవళ్ళు కూడా అటువంటి మిరకిల్స్, మిరకులస్ పవర్స్ వాళ్ళకి లేవు. ఐఎమ్ ఎంజాయింగ్ దట్ పవర్, ఉండాలా అక్కర్లేదా? కాబట్టి భోక్తృత్వం అవసరం. చూడండి, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఒకదాన్ని ఒకటి ఇంటర్ రిలేట్ చేసుకుని ఆ తత్వాన్ని కప్పివేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విభూతులను కూడా చెప్పుకుని మొత్తం మీద ప్రధానమును ఉపాస్యము అని వాళ్ళు చెప్పినారు. నచేదమిహ అవ్యక్తం జ్ఞేయత్వేన ఉచ్యతే. ఇక్కడ ఈ కఠోపనిషత్తులో అవ్యక్తమును ఉపాసించుము అని చెప్పట్లేదు. ఇక్కడ ఇక్కడ ఉపాసన చేయటం కోసం అవ్యక్తాన్ని చెప్పలేదు. మరి ఎందుకు చెప్పారు అవ్యక్తాన్ని? పదమాత్రం హి అవ్యక్త శబ్ద. ఊరికే అవ్యక్తం అన్నారు, ఊరికే అవ్యక్తం అని అన్నారు. ఓ మాట అది అంతే. ఇప్పుడు నేను నిన్న నాకు నచ్చింది ఒక స్టేట్మెంట్, పార్లమెంట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు ఒకడు. అంటే దానికి ఒకతను మంచి బుద్ధిమంతుడు, నేను బాగా ఎరుగుదును, ఆయన రిప్లై ఏమనిచ్చాడంటే, వై డు యూ కాల్ ఇట్ ఏ గేమ్? యు ఆర్ క్రియేటింగ్ అన్ ఎక్స్ప్రెషన్, అన్నెసెసరీ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈజ్ నాట్ ఎ గేమ్, ఇట్ ఈజ్ నెంబర్స్, అండ్ వీ హ్యావ్ ద మెజారిటీ, వీఆర్ ఇన్ గుడ్ నెంబర్స్. అపోజిషన్ వాళ్ళకి నెంబర్స్ లేవు, మాకు నెంబర్స్ ఉన్నాయి అంతే. డోంట్ కాల్ ఇట్ ఎ గేమ్ ఆఫ్ నెంబర్స్. గేమ్ ఆఫ్ నెంబర్స్ అనేప్పటికీ దాంట్లో మోసము, కుట్ర ఇవన్నీ వచ్చేస్తాయి. ఇట్స్ నాట్ ఎ గేమ్, ఇట్ ఈజ్ నెంబర్స్ అని అన్నాడు. బాగా అన్నాడు, ఐ లైక్ ఇట్. సో ఇక్కడ అవ్యక్తం అని ఊరికే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ అవ్యక్తం అంతే. అది ఉపాస్యము కాదు, జ్ఞేయము కాదు, ఏమీ కాదు. ఇట్స్ జస్ట్ ఎ వర్డ్, మల్టిపుల్ స్టేజెస్లో ఒక స్టేజ్, దాని పేరేమిటి? అవ్యక్తం అంతే. అంతే చెప్పారు ఇక్కడ, అంతే తప్ప దాన్ని ఉపాసించ అదే అంటున్నారు. నేహ అవ్యక్తం జ్ఞాతవ్యం ఉపాసితవ్యం చేతి వాక్యమస్తి. ఒక్క ముక్క పదమాత్రం హే అవ్యక్త శబ్ద, చిన్న ముక్క, చిన్న అక్కడ తప్ప ఇంకెక్కడ ఆ ముక్క లేనేలేదు, పీస్ ఆఫ్ వర్డ్ అన్నారంతే. దాన్ని పట్టుకుని అదిగో అవ్యక్తం అన్నావు కదా, అది మా ప్రధానమే, ఏమండి అది? సో ఇది ఎలా ఉందంటే, ఫార్మర్ అన్నావు కాబట్టి నువ్వు మా పార్టీ అన్నట్టుంది. ఫార్మర్ అంటే ఇంక మా పార్టీ అయిపోతారా? అలా అయిపోరు. చిన్న ముక్కది, అక్కడ అవ్యక్తాన్ని వివరించిన మాటలు ఏమీ లేవు. దాన్ని మీరు ఉపాసించాలి అని చెప్పలేదు, మీరు తెలుసుకోవాలి అని చెప్పలేదు. ఒకేసారి అవ్యక్తం అని ఓ ముక్కని అన్నారు. మునిగిపోయేవాడు గడ్డిపోతను పట్టుకుంటాడు, గడ్డిపోత వీడిని పైకి లాగుతుందా? లాగదు, అయినా పట్టుకుంటాడు. ఆ రకంగా వేదంలో మా సిద్ధాంతం వేదంలో ఉంది అని చెప్పడం కోసం వాడు అంతా భూతద్దం వేసి వెతికి ఇగో ఈ ముక్క కనపడింది వాడికి కఠోపనిషత్తులో. ఈ ముక్క ఉంది కాబట్టి ఈ మంత్రం మాదే, ఈ మంత్రం మాది కాబట్టి ఈ ఉపనిషత్తు మాదే, ఈ ఉపనిషత్తు మాది కాబట్టి ఈ వేదం మాదే అనే లెవెల్కి ఆర్గ్యూ చేస్తున్నారు తప్ప ఇట్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. ఇక్కడ ఉపాసించాలని కానీ తెలుసుకోవాలని కానీ చెప్పలేదు. నచ అనుపదిష్ట పదార్థ జ్ఞానం పురుషార్థమితి శక్యం ప్రతిపత్తు. చూడండి, ఏదైనా శాస్త్రము ఫలానా ఉపాసన చెయ్యి అని చెప్తే, మీరు దాన్ని ఉపాసన చేస్తే మీకు పురుషార్థం ఉంటుంది.
పురుషార్థం అంటే ధర్మం కావచ్చు, అర్థం కావచ్చు, కామం కావచ్చు, లేదా మోక్షమే కావచ్చు. పురుషార్థం ఉంటుంది చెప్పి ఉపాసన చేయమన్నారు. నువ్వు లక్ష్మీ గణపతిని ఉపాసన చేయవయా, నీకు సంపద బాగా వస్తుంది అని పురుషార్థం ఉంది. నీవు మేధాదక్షిణామూర్తిని ఉపాసన చేయి, మంచి పాండిత్యం వస్తుంది నీకు, లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు అంటే ధర్మ ఏదో సంథింగ్ లైక్ దాట్. నీకు గాయత్రి జపం చేసుకో, నీకు మోక్ష పురుషార్థం లభిస్తుంది అని అలాగా ఏదైనా ఒక ఉపాసనకి లేక జ్ఞానానికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుంది, పురుషార్థంతో సంబంధం ఉంటుంది. ఇక్కడ ఈ అవ్యక్తం అనే మాట ఉంది, దానికో అర్థం చెప్పి దీన్ని ఉపాసన చేయంటే అక్కడ పురుషార్థానికి సంబంధించిన ప్రస్తావన ఏమీ చేయబడలేదు. పురుషార్థ ప్రస్తావన లేని ఉపాసన ఉండదు, కాబట్టి అవ్యక్తోపాసన అక్కడ చెప్పబడలేదు. ఎందుకంటే పురుషార్థ ప్రస్తావన ఏం లేదు కాబట్టి అవ్యక్తమని, కాబట్టి ఏం తేలింది, అవ్యక్తం అని కేవలము ఒక ముక్క మాత్రమే. ముక్క అంటే ఇట్స్ ఎ పీస్ ఆఫ్ ఎ వర్డ్ అంతే. తస్మాదపి నా అవ్యక్త శబ్దేన ప్రధానమభిధీయతే. కాబట్టి ఇదొక అదనపు హేతువు చెప్తున్నాము. ఈ హేతువును మేము వివరించిన ప్రకారంగా చూస్తే ఏమి తేలింది, ఆ మంత్రంలో ఉండే అవ్యక్త శబ్దము ప్రధానమును బోధించుటలేదు అని సిద్ధాంతం. సరే, మా ప్రధానాన్ని బోధించట్లేదు, మాకు ఉపయోగపడదు, మీకు మాత్రం ఎలా ఉపయోగపడుతుంది అంటే మాకేమీ సమస్య కాదు. ఎందుకంటే అస్మాకంతూ మాకు అసలు ఇబ్బంది లేదు, మాకు చక్కగా ఫిట్ అయిపోతుంది అది. ఎలాగా, రథరూపక క్లుప్త శరీరాద్యనుసరణైన విష్ణోరేవ పరమం పదం దర్శయితుం అయముపన్యాస ఇత్యనవద్యం. మా దగ్గర సమస్య లేదు, మాకు ఈ అవ్యక్తము అసలు ఇంపార్టెంట్ కానే కాదు. మాకు కావాల్సింది ఏమిటంటే విష్ణోహ పదమం పదం, అది మా యొక్క లక్ష్యం. వీడికి బోధించాలి ఆ విష్ణు యొక్క పరమ పదాన్ని, వీడికి చూపించాలి దానికి దారి. విష్ణువు యొక్క పరమపదాన్ని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించి తీసుకెళ్ళరు ఎవళ్ళును. హనుమంతుడు రాముడిని భుజం మీద ఎక్కించుకుని ఎక్కడికి మోసేయడని కథలు ఉన్నాయి. అల్టిమేట్గా ఆ కథలు కూడా కథలే. వాల్మీకి కూడా రాముడు భుజం మీద ఎక్కి ఆయన లంకకి వెళ్ళాడని ఆయన చెప్పలేదు. రాముడు ఆఫర్ చేశాడు హనుమంతుడు. ఆఫర్ చేస్తే రాముడు చాలా సంతోషించి ఊరుకున్నాడు, నీ ప్రేమకి చాలా సంతోషం అని ఊరుకున్నాడు. అంతే తప్ప భుజం ఎక్కి వెళ్ళలేదు. సేతు కట్టే అందరితో పాటు ఆయన కూడా నడిచే వెళ్ళాడు. రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు హనుమంతుడు భుజం ఎక్కేయడం ఉందేమో అని నాకు గుర్తులేదు. ఉండుంటుంది అక్కడ ఎక్కువ ఉండొచ్చు. ఈ లోపల ఈ భుజం మీద యుద్ధం ఏమిటి, బాణాలు పెట్టుకుందుకు దానికి ఇబ్బందిగా ఉంటుందని ఓ రథం ఒకటి వచ్చింది, మాతాళి రథం. కాబట్టి గురువుగారి భుజం ఎక్కేసి మోక్షానికి వెళ్ళిపోవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఉండదు. ఏముంటుందో తెలుసునండి, మరి గురువు చేసే ఘనకార్యం ఏముంది అంటే ఇది ద పాయింటింగ్ ఫింగర్ దర్శయితుం ఉపన్యాస. ఈ ఉపన్యాసం అంతా కూడా ఎందుకంటే, ఉపన్యాసం అంటే వివరణం అని అర్థం. ఈ వివరణం ఎందుకంటే దిస్ ఈస్ ది వే. సో ఎక్కడ మొదలుపెట్టు చూడు, నీ జీవితమే ఒక రథము, జీవనము ఒక యాత్ర. జీవనాన్ని ఒక యాత్ర అని మనం అనుకోవాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా యాత్రకు వెళ్ళారనుకోండి, యాత్రలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? యూ డోంట్ వాంట్ టు సెటిల్ విత్ ఎనీథింగ్ ఎనీవేర్. యాత్రలో మంచి గెస్ట్ హౌస్ కనపడింది అనుకోండి, యూ లివ్ దేర్ ఫర్ ఎ డే ఆర్ టూ. మీ మైండ్లో ఇది బాగుందే అంటే, రెండు రోజులు ఉండడానికి బాగుందే అనుకుంటారు తప్ప ఇక్కడ మనం ఉండిపోతే బాగుండను అనే ఐడియా మీకు రానే రాదు. అలాగే యాత్రలో ఎవరెవళ్ళనో కలుస్తారు, రైల్లో కలుస్తారు, సత్రంలో కలుస్తారు, దేవాలయంలో కలుసుకుంటారు. ఏమండి మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందంటే మేము కూడా హైదరాబాద్ వాళ్ళమేనండి. ఓహో అలాగా మీరు ఎక్కడ ఉంటారు, విజయనగర్లో. ఓహో అలాగా మేమేమో సైనిక్పూర్లో ఉంటాం. ఇలాగా చాలా చక్కగా మాట్లాడుకుంటారు, కలిసి పూజాది చేసుకుంటారు, మిగిలిన యాత్ర అంతా కలిసి చేస్తారు. వెన్ ఇట్ ఈస్ టైమ్ టు డిపార్ట్ వెళ్ళొస్తాం అనుకుంటారు, కానీ ఒకళ్ళతో ఒకళ్ళు అలా అతుక్కుపోయి ఏడిచేసి అలా పెడబొబ్బులు పెట్టేసి ఇవే ఉండవు. యాత్ర సైకాలజీ అలా ఉంటుంది.
కాబట్టి ఈ జీవితము ఒక యాత్ర అని ముందు అసలు యు గెట్ ఇన్ టు యువర్ హెడ్, ఇది ఒక యాత్ర. అది హెడ్లోకి వచ్చేస్తే వీడు జీవన్ముక్తుడైపోతాడు. ఇక్కడ నాది అన్నది ఏదీ లేదు, ఆ సెటిల్మెంట్ మెంటాలిటీ ఉండకూడదు. వీఆర్ గెస్ట్ హియర్ అండ్ వీ మూవ్ ఆన్. చెరైవేతి చెరైవేతి, యాత్రికుడు ఎక్కడా ఆగిపోడు. చలివేంద్రం ఉంటుంది, మజ్జిగ ఏదో మంచిగా ఇస్తారు, మంచి మజ్జిగ ఇస్తారు కదా అని ఇంకో గ్లాసు తాగుతాడే తప్ప అక్కడ ఉండిపోడు. నెవర్ స్టేస్ దేర్, ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్. చెరైవేతి చెరైవేతి. కాబట్టి మనం కూడా మన ఇది మన స్థానం కాదు, ఇది నాటక రంగము, మనం ఒక యాత్రికులము. ఈ యాత్ర పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని క్రిస్టియన్ మిస్టిక్స్ కూడా దీన్ని బాగా వర్ణించారు. మనం పోతూ ఉంటాము, దీంట్లో ఏది మన స్వంతం కాదు. దీనికి ఒక మహాత్ముడు ఏమని చెప్పాడంటే, ప్రతిరోజు కొత్త సంబంధాలు కొత్త అనుబంధాలు వస్తూ ఉంటాయి, పాతవి జారిపోతూ ఉంటాయి ఆన్ ఏ డైలీ బేసిస్, అండ్ వీఆర్ ఓకే విత్ ఇట్. వీఆర్ వెరీ మచ్ ఓకే విత్ ఇట్. నేనేమో ఈ అమ్మాయిని 40 ఏళ్ల క్రితం పెళ్ళాడాను, నేను ఆఖరి శ్వాస విడిచేదాకా ఈమె నా పక్కన ఉండాలి, నో, దట్ ఈజ్ ఎగ్నెస్ట్ ది లా ఆఫ్ నేచర్. నేను వీడికి జన్మనిచ్చి 30 సంవత్సరాల వరకు పెంచాను కాబట్టి ఇప్పుడు వీడు నాతోటే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, నో నో, నథింగ్ లైక్ దాట్. మూవ్ ఫార్వర్డ్, లీవ్ థింగ్స్ బిహైండ్, యూ మూవ్ ఫార్వర్డ్. చెరైవేతి చెరైవేతి, ఇది ఒక యాత్ర. ఈ యాత్ర చేస్తే మీకు విష్ణువు దొరుకుతాడు. మీరు ఇక్కడే పట్టుకుని ఉండిపోతాడంటే యు లూజ్ ది హోల్ థింగ్ అని చెప్పడం కోసం రథరూపకాన్ని పెట్టారు. ఆ సైకాలజీని దింపాలి వీడి మనస్సులోకి. నేను యాత్రికుడను, ఈ ఇల్లు నా ఇల్లు కాదు, ఉన్నాను ముందుకు పోతాను, ఈ దేహము నా దేహము కాదు, ఈమె నా భార్య అనేది ఏమీ లేదు. నేను మళ్ళీ అలా చెప్తూ ఉంటా, నాకు ఒకప్పుడు డౌట్ వస్తుంది, ఏమై ఎక్సీడింగ్ అని నాకు డౌట్ వస్తుంది. కానీ డౌట్ వచ్చినప్పుడల్లా చూస్తే ఆయన పుత్రమిత్ర అని ఆయన అంటారు. సరిగ్గా దాంట్లో చూడగానే ఆ మాటే కనపడుతుంది, పుత్రైషణాయాశ్చ అని ప్రారంభం, అక్కడే ప్రారంభం. తర్వాత చుట్టూ చూస్తే ఈ పుత్రైషణ వల్లనే మనం సఫర్ అవుతున్నామనే సంగతి మన ముఖం మీద కనపడుతూ ఉంటుంది. ముంజేతి కంకణమునకు అద్దమేలా అన్నట్టుగా ఉంటుంది. సో యాత్రలో ఎలా ఉంటుంది, వీడు కుర్రాడు, మనం ఈ మన మూలంగా ఈ జగత్తులోకి వచ్చాడు, మనం ఏదో కొంత సపోర్ట్ ఇచ్చినామో వాడు పైకి వచ్చాడు, అయిపోయింది, డ్రాప్ హిమ్ అండ్ హెల్ప్ సమ్ అదర్ బాయ్, వాడిని పైకి తీసుకురా. వాడు కొడుకు లాంటి వాడే, వాడిని పైకి తీసుకురావటం, అయితే ఇంకో అమ్మాయి చదువుకుంటుంది, ఆ అమ్మాయిని పైకి తీసుకురావటం, ఇంకో అమ్మాయికి పెళ్లికి పైసలు లేవు, ఆ పై అమ్మాయికి పెళ్లికి కావాల్సిన వ్యవస్థ చేయాలి, వాళ్ళందరూ మన పిల్లలే, అలాని మళ్ళీ ఇంకా వాళ్ళని పట్టు కూర్చోవడం కాదు, వాళ్ళు డ్రాప్ అయిపోతారు. యూ మూవ్ ఫార్వర్డ్. ఎక్కడ అసలు అతుక్కోవడం అనే మాట ఉండనే రాదు. రథం ముందుకు పోతూ ఉంటుంది, ఒక గ్రామం వస్తుంది, అందంగా ఉంటుంది. ఆ గ్రామంలో వాళ్ళు ఎంతో ప్రేమగా మంచినీళ్ళు వేయిస్తారు, కాఫీ ఇస్తారు, రథం ఆపుతాం, తాగేస్తాం, థ్యాంక్స్ చెప్పేస్తాం, ముందుకు వెళ్ళిపోతాం. వీ డోంట్ స్టే దేర్. సో అది రథరూపకం. అలా వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటే మనం విష్ణువు యొక్క పదాన్ని చేరేసుకుంటాం. అందుకోసం ఈ రథరూపకాన్ని రచించటం కోసం శరీరంతో మొదలుపెట్టారు. మొదలుపెట్టి వెళ్ళి వెళ్ళి అవ్యక్తం అన్నారు. అంటే అవ్యక్తం ఏదైతే అది, దాని మీనింగ్ ఏదైతే అది, ఇట్ ఈజ్ నాట్ అవర్ గోల్, ఇట్ ఈ వీఆర్ నాట్ వెరీ కీన్ అబౌట్ ఇట్, ఇట్ ఫిట్స్ ఇన్ టు ది హోల్ స్కీమ్, అది మాకు పురుషార్థంతో దాని సంబంధం లేదు, అది మా గోల్ కానే కాదు, అది మా అవ్యక్తం. దెస్ ఫర్ యూ అవ్యక్తమే ప్రధానము అన్నట్లయితే దట్ ఈస్ ది థింగ్ ఫర్ యూ. నీకు ప్రధానం కంటే మించింది వేరే లేనే లేదు. వాళ్ళు విష్ణువుని ఒప్పుకోరు కాబట్టి ఇక్కడున్న ఈ అవ్యక్తము నీ ప్రధానము ఎన్నటికీ కాదు, ఫర్ మల్టిపుల్ రీజన్స్ డిస్క్రైబ్డ్. దీని మీద పూర్వపక్షం, దాని మీద సిద్ధాంతం. వదతీతి చేత్ నా, దానికి పూర్వపక్షం ఏదో తెలుసునండి, కాదు, ఈ అవ్యక్తానికి ఉపాసనని శృతి చెప్తోంది. వదతి, నువ్వేమంటున్నావు, అది ఉపాస్యము కాదు అంటున్నావు కదా, అది ఉపాస్యం కాదు అవ్యక్తము,
ప్రధానము ఉపాస్యము కాబట్టి అవ్యక్తం ప్రధానము కాజాలదు అని కదా నువ్వు అనేది. నో, అవ్యక్తము కూడా ఉపాస్యమే. నీకెలా తెలిసిందా అంటే శృతి చెప్తోంది వదతి ఉపాస్యమే. అప్పుడు ఏమవుతుంది, అవ్యక్తము ఉపాస్యమే అయింది, ప్రధానము ఉపాస్యమే అయింది, కాబట్టి ఈ అవ్యక్తం కుడ్ బీ ది సేమ్ యాజ్ ప్రధాన. దానికి ఒక పురుషార్థ సంబంధం కూడా వస్తుంది, వదతి ఇది చేత్ నా. లేదు, నువ్వు పొరబడ్డావు, నువ్వు ఏది మనసులో పెట్టుకుని వద్దతి అన్నావో మాకు తెలుసు, నువ్వు పొరబడ్డావు. నువ్వు అనుకుంటున్న దాని చోట ఉపాస్యం అవ్యక్తం కాదు, ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞ ఉపాస్య నా అవ్యక్తం. ఇప్పుడు డిఫెన్స్ లాయర్ ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పబోయాడు, చెప్పబోతే నువ్వు చెప్తున్నది ఏమిటో నాకు తెలుసు, నువ్వేమనుకుంటున్నావు వాడు కాదు డ్రైవ్ చేసిన వాడు ఏదో చెప్పబోతున్నావు కదా, అది తప్పు, నువ్వు అలాంటిది కిరికిరి అలాంటి మెలిక పెడతావని మాకు తెలుసు ముందు, అంచేతనే మేము ప్రూఫ్లు అన్నీ పెట్టుకున్నాం, కాబట్టి ఆ మెలిక నిలబడదు, నోరు మూసుకో అంటే వాడు నోరు మూసుకుంటుంటారు. అలాగా వదతి ఇది చేత్ నా. అక్కడ ఉపాస్యము నువ్వు అనుకుంటున్నది అవ్యక్తం కాదురా బాబు, మరి ఏమిటి, ప్రాజ్ఞ. ప్రాజ్ఞుడు ఉపాస్యుడు, ఎందువల్ల, ప్రకరణాత్. ఇది అవ్యక్తం యొక్క ప్రకరణం కాదు, ఇది ప్రాజ్ఞుని యొక్క ప్రకరణం. ప్రాజ్ఞుణ్ణి ఉపాసన చేయాలి, మనం కూడా ప్రాజ్ఞుణ్ణి ఉపాసన చేయాలి. ప్రాజ్ఞుడు అంటే ఏమిటో ఇప్పుడే చెప్పేస్తా చూడండి. జాగ్రత్త అవస్థాభిమాని ఉంటాడు ఒకడు, నేను ఈ కుటుంబానికి హెడ్ని, అంటే ఈమెకు భర్తని, ఈ పెద్ద ముసలి తల్లిదండ్రులు ఉన్నట్లయితే వాళ్ళకి కొడుకుని, ఈ అమ్మాయికి భర్తని, ఈ పిల్లలకి తండ్రిని. దీన్ని వీడిని ఏమంటారో తెలిసినా వీడిని జాగ్రత్త అభిమాని అని అంటారు. జాగ్రత్త అభిమాని ఏమండి, స్వప్నాభిమాని ఒకడు ఉంటాడు. ఆ స్వప్నాభిమాని భార్య ఏమి ఉండదు, ఇంకోత్తు ఉంటుంది. ఆ స్వప్నాభిమాని కొడుకులు కూతుళ్ళు వీళ్ళు ఉండరు, మరేవాళ్ళు ఉంటారు. ఆ స్వప్నాభిమాని చేసి ఉద్యోగం క్లర్క్ ఉద్యోగం కాదు, వాడు కింగ్ అక్కడ. ఇంకొకడు ఉంటాడు, వాడు స్వప్నాభిమాని. నౌ వాట్ ఆర్ యూ, ఆర్ యూ ద స్వప్నాభిమాని ఆర్ ఆర్ యూ ది జాగ్రత్త అభిమాని? యూఆర్ నైదర్, యూఆర్ నైదర్. ఇవాళ పొద్దున్న స్వప్న నిద్ర లేచారు, నిన్న రాత్రి మీరు స్వప్నంలో కింగ్, మీ కాన్షియస్నెస్లో ఐఆమ్ ది కింగ్ అనే అభిమానము అలా నిలబడి ఉందా లేకపోతే చెరిగిపోయిందా? చెరిగిపోయింది. ఎలా చెరిగిపోయింది? బికాజ్ అదంతా కూడా కళ్ళ కళ కళ్ళ అని మీరు తెలుసుకున్నారు. తెలివి వస్తూనే స్వప్నము కళ్ళ అని మీకు తెలిసింది, తెలియడంతో అభిమానం పోయింది. కాబట్టి మీ కాన్షియస్నెస్ ఎలా ఉంది ఇప్పుడు? స్వప్నాభిమాని రహితంగా ఉందా లేదా? స్వప్నాభిమాని లేని కాన్షియస్నెస్లో మీరు ఉన్నారు, చేతన. ఇంకోటి చెప్తా చూడండి, ఈ మనస్సు ప్రవాహము ఫ్లో, ఆ ఫ్లోలో భాగమే ఇంద్రియములు. రూపజ్ఞానం కూడా ఆ ఫ్లోలో భాగమే. రూపజ్ఞానం అంటే కన్ను, శబ్దజ్ఞానం కూడా ఆ ప్రవాహంలో భాగమే అంటే చెవి. ఇంద్రియములన్నీ ఆ ఫ్లోలో భాగమే. దేహము, ఇంద్రియములకు అధిష్టానం దేహమే, దేహము కూడా ఆ ప్రవాహంలో ఉంటుంది. జగత్తు ఇదంతా ప్రవాహంలో ఉంటుంది. జాగ్రత్త ప్రవాహం, అది జాగ్రత్త అవస్థ గురించి చెప్తున్నాను నేను. ఆ ప్రవాహము నేను కాదు, నాది కాదు అంటే వీడేమవుతాడు, జాగ్రత్త అభిమానము పోతుంది. జాగ్రత్త అవస్థ పోదు, ఉంటుంది. జాగ్రత్త అవస్థ వీడికి ఉండదు కదా, జాగ్రత్త అవస్థ ఎవరికి ఉంటుంది? మనస్సు, ఇంద్రియములు, దేహము, జగత్తు. వీడికి ఏ అవస్థ ఉండదు, వీడు తుర్యుడు. తుర్యుడు ఆరు తురీయుడు, సో ఏ అవస్థ ఉండదు. కాబట్టి జాగ్రత్త అభిమానం పోయింది. పోతే ఇప్పుడు వీడు ఎలా నిలిచి ఉంటాడో తెలుసిన, జ్ఞహ తెలివిగా ఉంటాడు. ఎటువంటి తెలివి? ఆ తెలివిలో, ఆ కాన్షియస్నెస్లో నేను స్వప్న పురుషుడను అనే స్వప్నాభిమాన దోషము కానీ, నేను జాగ్రత్త పురుషుడను అనే జాగ్రత్త అభిమాన దోషము కానీ లేని స్వచ్ఛమైన తేట తెలివిగా నిలిచి ఉంటాడు. దాన్ని ప్రాజ్ఞ అని అంటారు. అర్థమైందండి? ప్రాజ్ఞకి ఇంకో అర్థం కూడా ఉన్నది, ప్రకృష్టం అజ్ఞ. ఇప్పుడు నేను చెప్పింది
ప్రకృష్టం జానాతి, ప్రకృష్టం ఆ సమంతాత్ జానాతి ప్రాజ్ఞ, ప్రకృష్టం అజ్ఞ అది వేరే. అది ఎవరు? సుషుప్తాభిమాని. సుషుప్తాభిమాని ఎలా ఉంటాడు? నాకు ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను. ఆ ప్రా అది వేరు. ఇక్కడ సుషుప్తాభిమాని ఉపాస్యమని కాదు అని నేను అనుకుంటున్నా. నేను మీకు యాంటిసిపేట్ చేసి చెప్తున్నా. చూద్దాం, భాష్యకారులు ఉన్నారు, మంత్రం ఉన్నది, వాళ్ళు ఎలా నడిపిస్తే అలా నడిపి నడుద్దాం. మొత్తం మీద నీ అవ్యక్తము ప్రధానము అవి ఉపాస్యములైతే కావు. ఓకే, అత్రాహ సాంఖ్య. దీనిపై సాంఖ్యుడు ఇలా అంటున్నాడు, ఏమని? జ్ఞేయత్వావచనాత్ ఇతి అసిద్ధం. సాంఖ్యుడు ఏమంటున్నాడంటే, అవ్యక్తము ఉపాస్యము అని చెప్పలేదు అని కదా మీరు అన్నారు. జ్ఞేయత్వావచనాత్ శృతి అవ్యక్తమును ఉపాస్యముగా చెప్పలేదు అని మీరు అన్నారే, ఆ మాట పొసగదు. జ్ఞేయత్వావచనాత్ ఇది అసిద్ధం. కథం? అది అది ఎట్లాగా? శ్రూయతే హి ఉత్తరత్ర అవ్యక్తశబ్దోదితస్య ప్రధానస్య జ్ఞేయత్వవచనం. వాడు ఏమంటున్నాడో తెలుసిన? అవ్యక్తం అంటే ప్రధానమే, దాన్ని ఉపాసన చేయమని చెప్పింది శృతి. చెప్పలేదంట, ఇది చెప్పింది. ఎక్కడ చెప్పిందిరా అంటే, ఇగో ఇక్కడ చెప్పింది. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ్యతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఇతి. ఇది కఠోపనిషత్తులోదే, కఠోపనిషత్తులో మంత్రమే, అదే వరసలో ఉంది. ఇది ఎలాగంటే చెప్తా చూడండి, వీడు రైల్వే స్టేషన్కి ఒకరిని రిసీవ్ చేసుకుందుకు వెళ్ళాడు, మిస్ అయ్యాడు. ఎవన్నో అడిగాడు, ఎవండి చేతిలో ఏమీ పట్టుకోకుండా భుజం మీద కండువా కూడా లేకుండా ఉత్తి చేతులతోటి దిగాడు ఓ ప్యాసింజరు, మీకు కనపడ్డాడా అని అడిగాడు ఆ టికెట్ కలెక్టర్. అంటే ఆయన కనపడ్డాడండి ఇలా వెళ్ళాడని చెప్పాడు. వీడు అటుపోయాడు. అలా ఉంది అది, ఎందుకంటే ఏమీ పట్టుకోకుండా ఉత్తి చేతులతో దిగిన ప్యాసింజర్ మనవాడే అవ్వాలని రూలే ఉందండి. అటువంటి ప్యాసింజర్లు ఇద్దరు ఉండొచ్చుగా, ఒక్కడే ఉంటాడని రూలే ఉంది. ఆ శబ్దం, దాని ఎందు శబ్దము లేదు. ఆ స్పర్శం, స్పర్శ లేదు అంటే ఆ ఫ్లో ఏదీ లేదనమాట, ఆ ప్రవాహం ఏమీ లేదు. డిసైడెంటిఫైడ్ ఆ రూపం, రూపము లేదు. అవ్యయం పుట్టి గిట్టేది కాదు, గిట్టేది కాదు. అవ్యయం అంటే గిట్టేది కాదు, ఏది గిట్టదో అది పుట్టి ఉండదు. ఎందుకంటే పుట్టుకతోటి పాటుగా గిట్టడం అనేది అనుసరించి ఉంటుంది. అంచేతనే నేను పుట్టాను అనుకున్నంత కాలము గిట్టుట అనేది డెమోకిల్స్ సోడ్ అంటారు, ఆ పైన ఆ కత్తి ఒకటి అలా వెళ్లాడుతూ ఉంటుంది, దాని పేరే గిట్టుట. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఉన్న దుఃఖములలోకెల్లా మృత్యు దుఃఖము అత్యంతము కఠినమైనది అని పెద్దల అభిప్రాయం. కాబట్టి ఏమైంది, నేను పుట్టాను అని అన్న కారణంగా వీడు లేనిపోని దుఃఖాన్ని, పెద్ద దుఃఖాన్ని వీడు తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఎన్ని సమస్యలు చూడండి, నేను పుట్టాను అని అనుకోవడం వల్ల. ఎనీవే, అవ్యయం తథా ఆ రసం, దాని ఎందు రసనేంద్రియము, రసజ్ఞానము లేదు. నిత్యం ఏనాడు లేదు, లేకపోతే నిత్యం అది కాలమునకు అతీతమైనది, దాని ఎందు కాలము లేదు. అగంధవచ్చయత్, దాని ఎందు గంధము లేదు. అనాది పుట్టుక లేది, లేనిది, లేదా కార్యము లే కారణ అది దానికి కారణము మరి ఒకటి లేదు. అనంతం గిట్టుట లేనిది, లేదా దాని నుండి పుట్టే కార్యమంటూ ఏది లేదు. మహతః పరం, మహత్తత్వం అంటే బుద్ధి, ఎష్టి బుద్ధి కానీ సమష్టి బుద్ధి కానీ దానికంట పైది, అగో అది మాదే అంటారు వీళ్ళు. ఈ లక్షణాలన్నీ ప్రధానానికి కుదిరాయి.
చెప్పాను కదా ప్రధానానికి కుదరడం కాదే బాబు, నేను ఇందాక చెప్పాను కదా చేతన, దానికి కుదురుతాయి ఈ లక్షణాలండి, దానికి కుదురుతాయి. వీడు అంటాడు మా ప్రధానం ఏంటాడు, నీ ప్రధానం కాదది మా ప్రాజ్ఞుడు. ప్రధానాన్ని ఉపాసన చేస్తే జడు అవుతాడు, ప్రాజ్ఞుణ్ణి ఉపాసన చేస్తే దేవుడు అవుతాడు. పరం మహతఃపరం ధ్రువం, అది కాలము యొక్క కలనకు అతీతమైనది, అంటే కాలము దాన్నేది చేయలేదు. తం నిచాయ్య, అటువంటి దానిని ధ్యానము చేసి, నిచాయ్య అంటే ధ్యానం చేయటం. చాలామంది అంటారు ధ్యానం అక్కర్లేదు అంటారు. ధ్యానం అక్కర్లేకపోవడం ఏంటండి, ధ్యానం చేయమని శాస్త్రం చెప్తుంటే అక్కర్లేదని ఈ సిద్ధాంతం ఏమిటి? శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్య అని చెప్పట్లేదు మరి, శృతి చెప్తోంది కదా, శృతి చెప్తోంది, మహాత్ములు చెప్తున్నారు, అనుభవం మన అనుభవం కూడా చెప్తూ ఉంటుంది. ఏమని, రోజు కొద్దిసేపు ధ్యానం చేస్తూ ఉంటే మనస్సుకి శాంతంగా ఉంటుందని తెలుస్తూ ఉంటుంది కదా. ధ్యానం అక్కర్లేదనే ఈ సిద్ధాంతము, ఇదో అరకొర సిద్ధాంతాలు ఇలాగే ఉంటాయి, ఏదో పెడతారు. అలా చెప్పారు వివరణాచార్యులు అన్నాం. వివరణాచార్యులు చెప్తే మాత్రం మన అనుభవం బట్టి చూసుకోవాలి తప్ప, వివరణాచార్యులు చెప్తే ఏమైంది, వివరణాచార్యులు ఏదో ఆయన చేతస్థం, ఆయన ఏదో చెప్తాడు. పతంజలి 50 చెప్పాడు, ఇప్పుడు అవన్నీ మనం ఫాలో అవుతామా ఏమి. అలాగా రెస్పాన్సిబిలిటీని ఇంకొకటి భుజాల మీదకి నెట్టేసేటువంటి దృష్టి సరికాదు, తప్పది. వినదగుని ఎవ్వరు చెప్పినా, పతంజలి చెప్పినా వినాలి, క్రైస్తు చెప్పినా వినాలి, అందరూ ఎవరు చెప్పినా వినాలి. విని మన అనుభవానికి జోడించి సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యం కాని దాన్ని ప్రక్కన పెట్టేయాలి. అంతే తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటూ ఉండడం అది సరికాదు. ఎనీవే, సో నిచాయ్య అంటే ధ్యానము, ధ్యానించి వీడు ఒక మృత్యువు యొక్క కోరల నుండి విముక్తుడైపోతాడు. మృత్యుముఖాత్ ప్రముచ్యతే అని ఉంది ఉపనిషత్తుకి. స్టేట్మెంట్స్ ఎనిగ్మాటిక్గా ఉంటాయి. రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, నిత్యము పుట్టుక లేదు, గిట్టుట లేదు, దాన్ని ధ్యానం చేసి మోక్షాన్ని పొందు అని ఉంటుంది. అది ఏమిటో చెప్పదు. ఎలా చెప్తుంది అదేమిటో, ఏదైనా ఉంటే ఏమిటో చెప్పచ్చు, కానీ ఏమీ లేని దాన్ని ఏం చెప్తుంది? అలా చెప్పేప్పటికీ ఇదిగో ఇక్కడ ధ్యానం చేయమంది. దేన్ని ధ్యానం చేయమంది? అవ్యక్తమని ఉంది అక్కడ, అవ్యక్తాత్ పురుష పరః, అవ్యక్తమును ధ్యానం చేయమంది. ఆ వ్యక్తం మా ప్రధానమే, కాబట్టి అవ్యక్తానికి ధ్యానము లేదు అనే మాట పోసగదు అని పూర్వపక్షం. అత్రహి యాదృశం శబ్దాదిహీనం ప్రధానం మహతఃపరం స్మృతౌ నిరూపితం తాదృశమేవ నిచాయ్యత్వేన నిర్దిష్టం. ఇప్పుడు మీరు మమ్మల్ని అడగండి, మా ఆచార్యులు కపిలాచార్యులు ఏమని చెప్పారో తెలుసునా? ప్రధానాన్ని ఉపాసన చెయ్యి, ధ్యానం చెయ్యి అని చెప్పారు. ఆ ప్రధానం ఏమిటి? దాంట్లో శబ్దం ఉండదు, రూపం ఉండదు, రసం ఉండదు అని ఈ మంత్రంలో ఎంత, అది కూడా బుద్ధితత్వానికి అతీతమైనది. మహఃపరం మహతఃపరం, ఈ మంత్రంలో చెప్పిన ప్రతి అక్షరమునకు కూడా మా ప్రధానము పెర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది, లైక్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా సూట్ అవుతుంది. ఉపాసన చేయమని చెప్తున్నారు ఇక్కడ, కాబట్టి ఇది ప్రధానము యొక్క ఉపాసనే. ఫలం కూడా ఉంది, మృత్యుముఖాత్ ప్రముచ్యతే. కాబట్టి ఇక్కడ ఉన్న అవ్యక్తానికి ఉపాసన లేదు కాబట్టి ప్రధానం కాజాలదు అనే ఆర్గ్యుమెంటు కుదరదు. తస్మాత్ ప్రధానమే వేదం. ఈ మంత్రంలో చెప్పినది ప్రధానమే, అయితే ఏమైనట్టు, తదేవచ అవ్యక్త శబ్ద నిర్దిష్టమితి. ఈ మంత్రంలో ప్రధానం యొక్క ఉపాసననే చెప్పారు. దీన్నే ఆ రథరూపక దృష్టాంతంలో ఇంద్రియేభ్య పరాహ్యర్థ, రథరూపకమును వీడండు, ఆ ఇంద్రియేభ్య పరాహ్యర్థ దగ్గర అవ్యక్త శబ్దం చేత ఈ ప్రధానమే నిర్దేశింపబడినది. కాబట్టి మళ్ళీ మొదటకొచ్చింది కథ. మీరు బ్రహ్మసూత్రాలంతా ఇలాగే ఉంటుంది. మీరు బ్రహ్మసూత్ర పాఠం వింటున్నంతసేపు మీకు సాంఖ్య నిరాకరణం వస్తూనే ఉంటుంది. చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటాం అనేక రకాలుగా. మిగతా నిరాకరణాలు వస్తాయి, కానీ సాంఖ్య నిరాకరణం గట్టిగా వస్తుంది. మీకు ఈ సాంఖ్యం మనకి ఎందుకని మీరు అనుకుంటే బ్రహ్మసూత్రాలు మీకు కాదు, మీకు ఓపిక ఉండాలి. మరి
మరి సాంఖ్యం వల్ల మాకు ఉపకారం ఏముంటుందంటే, ఉందిగా ఉపకారం, చదువుతుంటే ఎన్నెన్ని విషయాలు తెలుస్తున్నాయి, బుద్ధి క్లియర్ అయిపోతూ ఉంటుంది. అలా ఇప్పుడు కాటన్ని ఫైబర్స్ కింద విడదీస్తే దాంట్లో ఉండే చెత్త అంత కింద పడిపోతుంది. అలాగే బుద్ధిలో క్లారిటీ పెరిగి కొలది ఆ దోషాలన్నీ పోతాయి. ఉపకారం ఉంది. మొత్తం మీద సాంఖ్య నిరాకరణమే ప్రధానంగా నడుస్తూ ఉంటుంది. ఇదే గీతాభాష్యంలోకి వెళ్ళారనుకోండి, మీమాంసా నిరాకరణమే ఉంటుంది. గీతాభాష్య పాఠం చెప్తూ ఉంటే ఆధునిక సమాజంలో ఉన్నటువంటి పూజలు ఉపాసనలు వాటన్నిటినీ దుయ్యబట్టడం కింద సాగుతూ ఉంటుంది అది. దానికి మనం ఏం చేస్తాం? దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. అలాగే ఉంటుంది. గీతాభాష్యం అంటే పూర్వమీమాంసకులను తీసుకొచ్చి కల్వల్లో వేసి పొడి చేసి పౌడర్ చేసి నోట్లో వేసుకుని తాగే సీట్లో ఉంటుంది. దట్ ఈజ్ హౌ గీతాభాష్యం ఈజ్. మాకు అంత మీమాంస నింద మాకు అనుకూలంగా లేదంటే మీరు గీతా భాష్యాన్ని పక్కన పెట్టి గీతను పారాయణ చేసుకునే గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళు పారాయణలు చేస్తూ ఉంటారు. యు హావ్ టు జాయిన్ వన్ సచ్ గ్రూప్ అండ్ 12వ అధ్యాయం పారాయణ, 15వ అధ్యాయం పారాయణ, అలాగేదో చేస్తూ ఉండాలి. అది కూడా మంచిదే. ఏవో కొన్ని మంచి విషయాలు అప్పుడప్పుడు చెవిని పడుతూ ఉంటాయి. అది అస్తు అత్ర బ్రూమః. దీనిపై మేము సమాధానం చెప్తున్నాము. ఏమిటి మంత్రంలో ఏముందంటే, మంత్రం కాదు సూత్రంలో, న ప్రాజ్ఞో హి ప్రకరణాత్ అన్నది. నా ప్రాజ్ఞ హి ప్రకరణాత్ నేహ ప్రధానం నిచాయ్యత్వేన నిర్దిష్టం అన్నా అన్నదానికి అర్థం. చూడండి, ఈ మంత్రంలో అశబ్దమ స్పర్శమ రూపమ వ్యయం మంత్రంలో ధ్యానము చెయ్యమని చెప్పేది ప్రధానము కాదు. ధ్యానమైతే చేయాలి. ఇప్పుడు మీరు ఓం నమ శివాయ ధ్యానం చేశారనుకోండి, అక్కడ ఆ ధ్యానము అయితే శబ్దధ్యానం కావచ్చు, లేకపోతే రూపధ్యానం కావచ్చు. ఏదో శివుడు ఇలా కూర్చుని ఉంటాడు అని ధ్యానం చేస్తే రూపం అవుతుంది, లేదా మంత్రం అనుకుంటే శబ్దం అవుతుంది. ఆ ధ్యానం మీరు చేసుకోండి, దాన్ని నేనేం కాదంటలా. కానీ శబ్దము లేని ధ్యానం కూడా అవసరం. ఆ శబ్దం లేదు, రూపం అరూపం. అవతార ధ్యానం నో అనాద్యనంతం. అవతారం బిగిన్ అవుతుంది, ఎండ్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ అబౌట్ అవతార. అనాద్యనంతం మరి ఇంక దేన్ని ధ్యానం చేయమంటారు? చూడు, నువ్వు బుద్ధితో పట్టుకొని ధ్యానం చేసేది ఏది కాదు. ఇది బుద్ధితో పట్టుకోవడం మానేసేయి. మరి ఇంక బుద్ధిని ఏం చేయమంటారు? నువ్వు బుద్ధితో పట్టుకోవడం మానేస్తే అది రిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు మేము థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. అదే ధ్యానం చేయి. అది థాట్లెస్ స్టేట్ అని అన్నారు. ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ థాట్స్ థాట్లెస్ స్టేట్ అన్నారు. బట్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ స్టాండ్ పాయింట్ అది ప్రాజ్ఞ చైతన్యం, అది శుద్ధ చైతన్యం. దాన్ని ధ్యానం చేసుకో. అహమస్మి అని ధ్యానం చేయి. లేకపోతే థాట్లెస్ నిర్వికల్పంగా అలా ఉండు, అలా తెలివి అయి ఉండుము. అప్పుడు నీకు ఈ దేహాభిమానము అన్నీ తొలగిపోయి మృత్యువు యొక్క ముఖం నుంచి నువ్వు బయటపడిపోతావు అని ధ్యానం అది. కాబట్టి దీన్ని నిధిధ్యాసనము అంటారు. ధ్యానము అంటే ఏదో రూపాన్ని ధ్యానం చేసి శబ్దాన్ని ధ్యానం చేసి అలా కాకుండా ఇది నిధిధ్యాసనము అని అంటారు. మంచిది. ఇది ప్రధానమైతే కాదు. మరి ఎవరిని ధ్యానం చేయమంటున్నారు ఇక్కడ? ప్రాజ్ఞోహి ఇహ పరమాత్మ నిచాయ్యత్వేన నిర్దిష్టః ఇతి గమ్యతే. ఇక్కడ ధ్యానం చేయమన్నది ఎవరినో తెలుసునా అండి? ప్రాజ్ఞుణ్ణి. ఏమంటే ప్రాజ్ఞుణ్ణి ఎందుకండి ధ్యానం చేయ? ప్రాజ్ఞుడు అంటే జీవుడు కదా. అంటే ప్రాజ్ఞుడు జీవుడు కాదు, ప్రాజ్ఞుడు పరమాత్మ. అహంకారం జీవుడు, అహం జీవుడు కాదు. అహంకారము జీవుడు, అహంకరోమి జీవుడే. అహం పరమాత్మది, అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఏమంటే అహమే పరమాత్మ అంటుంటే ద సోర్స్ ఆఫ్ అహం, దట్ అవేర్నెస్, అది పరమాత్మని వేరే చెప్పాలా? కాబట్టి అది ధ్యానం చేయమంటున్నారు. దాన్ని ఇక్కడ ధ్యానం చేయమంటున్నారు తప్ప ఇక్కడ ప్రధానం యొక్క ధ్యానం ఏం కాదు ఇది. ఇది గమ్యతే, ఆ విషయం మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది? కుతః. ఎలా తెలిసింది మీకు? ఇక్కడ పరమాత్మని ధ్యానం చేయమని చెప్తున్నారని మీకు ఎలా తెలిసింది? ప్రకరణాత్.
ప్రకరణమును బట్టి తెలిసింది. ఇప్పుడు కూడా ప్రకరణాన్ని విడిచిపెట్టి మాట్లాడకూడదు, తప్పు అవుతుంది. ప్రకరణంలో ఉండి మాట్లాడాలి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రకరణం గురించి చెప్పేప్పుడు దృష్టాంత రూపంగా ఇంకో రకంగా ఏవైనా ఆర్గ్యుమెంట్స్ చెప్పారనుకోండి, ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ ప్రకరణం నుంచి లిఫ్ట్ చేసి మరో చోట ప్రవేశపెట్టకూడదు. ఈవెన్ జ్యూరిస్ప్రూడెన్స్ అని ఉంటుంది, దాంట్లో కూడా ఒప్పుకోరలాగా, దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మొన్న ఈ సల్మాన్ ఖాన్ కేసులో నేనే డ్రైవ్ చేశానని ఒక డ్రైవర్ చెప్పాడు, కమాల్ ఖాన్ అని ఎవడవుతని చెప్పాడు, అడిచే చెప్పించారు వీళ్ళు. అది లాస్ట్ మినిట్లో ఇంట్రడ్యూస్ చేశారు డిఫెన్స్ వాళ్ళు, దాన్ని ప్రాసిక్యూటరు రిజెక్ట్ చేసి పారేశాడు. ప్రాసిక్యూటర్ రిజెక్ట్ చేయడంగా జడ్జి రిజెక్ట్ చేశాడు. జడ్జి ఏమన్నాడంటే వాడు కాదు డ్రైవ్ చేస్తా, నువ్వే డ్రైవ్ చేసావని చెప్పాడు. వీడి ముఖం మీద చెప్పాడు, యు ఆర్ ఇన్ ది డ్రైవింగ్ సీట్, అంటే వీడు తల వంచుకున్నాడు. హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్. హీ కెనాట్. జడ్జి ఏమన్నాడంటే యు ఆర్ ఇన్ ది డ్రైవింగ్ సీట్, యు ఆర్ డ్రంక్. హీ సెడ్ లైక్ దట్. అప్పుడు ఒక కేసు వస్తుంది. ఏమిటా కేసు? కోర్టులో జడ్జి ముందు ప్రమాణం చేసి అబద్ధం చెప్పాడు ఆ డ్రైవరు, దాన్ని పెర్జ్యూరీ అంటారు. అప్పుడు జడ్జి ఏమన్నాడో తెలిసిన, వీడు పెర్జ్యూరీ చేశాడు కాబట్టి వీడికి శిక్ష విధిస్తున్నానని అనడానికి వీర్లేదు. యు కెనాట్ డూ దాట్. ఎందుకంటే అది ఈ కేసుకి చెందింది కాదు, అది ఈ ప్రకరణంలోది కాదు. అది ప్రకరణం తేడా వస్తుంది. జడ్జి రిమార్క్ ఒకటి పాస్ చేశాడు, పెర్జ్యూరీ కేసు మే బి ప్రొసీడెడ్ అగెన్స్ట్ హిమ్ అని. కాబట్టి ఆ కేసు వేరే ఫైల్ అవుతుంది. మళ్ళీ ప్రాసిక్యూటర్ ఇనీషియేటివ్ తీసుకుని, ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంటే, ఇనీషియేటివ్ తీసుకుని ఒక కేసు ఒకటి ఫైల్ చేస్తారు. ఫైల్ చేస్తే మళ్ళీ వీడి డిఫెన్స్ లాయరు, మళ్ళీ కథ అంతా మొదలవుతుంది. తర్వాత వాడికి వేరే శిక్ష విధిస్తారు. ఎప్పుడో పడుతుంది అది. ఇది 15 ఏళ్ళు పట్టిందా, అది పడుతుంది ఇంకో 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు అది పడుతుంది. అది బతికి బట్టగట్టి ఆ కేసు ముందుకు వచ్చితే 10 ఏళ్ళకి సెటిల్ అవుతుంది. బట్ ద పాయింట్ ఐఎమ్ మేకింగ్ ఈజ్ యు కెనాట్ యూస్ దట్ అకేషన్ టు పనిష్ హిమ్. ప్రకరణాన్ని దాటడానికి వీర్లేదు, జ్యూరిస్ప్రూడెన్స్ ఒప్పుకోదు. ఇలాగ చాలా ఉంటాయి. ఒకసారి ఏమైందంటే ఒక మర్డర్ ట్రయల్ చేస్తుంటే ఈ వీడు మర్డర్ చేసిన వాడు బాగానే ఉన్నాడు, ఆ విట్నెస్లో ఒకడు ఇంకో మర్డర్ చేసిన రహస్యం బయటపడింది. వాడు హీ కమిటెడ్ అనదర్ మర్డర్. నో, ది కోర్ట్ డజంట్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దాట్. నో, డోంట్ టాక్ అబౌట్ ఇట్. కాదండి బాబు, వాడు మర్డర్ చే. నో, డోంట్ టాక్ అబౌట్ ఇట్. యు టాక్ ఐ విల్ డిస్మిస్ యూ. ఎందుకని? దట్ విల్ ఇంపాక్ట్ దిస్ కేస్, వీ షుడ్ నాట్ వాంట్ దాట్. దానికి ఏం చేయాలో నీకు తెలుసు, అది వేరే చేసుకో అంతే. మళ్ళీ అది కేసు వేరే వస్తుంది. ఇది ప్రకరణం అన్నది చాలా ఇంపార్టెంట్. మీమాంసకులు, మేము మీమాంసకులం కదా, ఉత్తర మీమాంస, వీళ్ళు ఈ జ్యూరిస్ప్రూడెన్స్ లక్షణం, ఇదంతా కోర్టు కేసు లాంటిదే. ఇది అధికరణ న్యాయము అంటారు. ఆ నియమాలను వీళ్ళు చక్కగా పాటిస్తారు. కాబట్టి ఇక్కడ సరిగ్గా అశబ్దమ స్పర్శమ రూప అదంతా మా ప్రధానానికి పట్టేస్తోందండో అని అలాగ మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఇది ప్రధానము యొక్క ప్రకరణం కాదు. మరి ఎవళ్ళ ప్రకరణం? ప్రాజ్ఞుని యొక్క ప్రకరణం. ప్రాజ్ఞస్య హి ప్రకరణం వితతం వర్తతే. నిజానికి అది ఎంత విస్తారమైన ప్రకరణం, పెద్ద ప్రకరణం. ఎవళ్ళది? ప్రాజ్ఞుడిది. ఉపనిషత్తులలో ప్రాజ్ఞుణ్ణి బోధిస్తారు. అంచేతనే ఉపనిషత్తులు చదివిన వాళ్ళు కూడా ఆ తత్వానికి దూరంగా ఉండిపోతారు. కారణం ఏమిటంటే వాళ్ళ కండిషనింగ్ గట్టి కండిషనింగ్ ఉంటుంది. వీడు చిన్నప్పటి నుంచి కండిషనింగ్ ఉంటుంది. ఏమని? దేవుడు, వైకుంఠము, తిరుపతి, లోకల్ టెంపులు, అది వాడి కండిషనింగ్. ఆయనకి 4 చేతులు ఉంటాయి, లక్ష్మీదేవికి భర్త, ఇంకా ఇట్ గోస్ ఆన్. ద మోర్ యూ గో ఆన్ ద మోర్ యూ గెట్ ఫిక్స్డ్. ఏదో మాట వరుసకి విష్ణు అని ఊరుకుంటే పర్లేదు, 4 చేతులని మీరు అన్నారంటే మామూలుగా భక్తులను 4 రకాలుగా పాలిస్తాడని అనుకుంటే పర్వాలేదు. మీరు 4 చేతులు పెట్టేసి ఆ చేతులకు బంగారపు తొడుగులు పెట్టేసి ఆ తొడుగుల్ని తీసి ఓసారి అభిషేకం, తొడుగుల్ని వేసి ఇంకోసారి అభిషేకం అలా చేసేస్తుంటే
ఆ కండిషనింగ్ బలపడిపోతుంది. ఒకసారి ఆ కండిషనింగ్ బలపడ్డ తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రాజ్ఞుడు తప్ప అసలు ఇంకో మాటే ఉండదు. మొత్తం కఠోపనిషత్తు అంతా కూడా ప్రాజ్ఞ విచారమే, ఆ అంతశ్చైతన్యం యొక్క విచారం. వేర్ అన్ అవేర్ఫుల్ బీయింగ్, మీకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి చూడండి. బయటవన్నీ తెలియడం కాదండి, మీ చూపు, మీ చెవి, మీ వినికిడి మీకు తెలుస్తూ ఉంటుంది, మీ మనస్సు మీకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా పరిశీలించడం ప్రయత్నం చేయండి. ఊరికే మనస్సుతో ఐడెంటిఫై అయ్యి కూర్చుని నేను సుఖీ నేను దుఃఖీ అంటూ ఉండకూడదు, తప్పది. మాట వరుసకి మీరు ట్రై చేయండి, మనస్సు యొక్క ఫ్లో, ఇట్స్ ఎ ఫ్లో, ఆ గ్యాప్ పెట్టుకోండి, ట్రై చేయండి. దట్ ఈస్ ది ప్రాజ్ఞ, అండ్ దట్ ప్రాజ్ఞ ఈజ్ ది టాపిక్. ఎంత విస్తృతమైన టాపిక్ అంటే ఆ కఠోపనిషత్తు అంతా కూడా ఆ ప్రాజ్ఞుడి గురించే, ఆయన అడిగే ప్రశ్నలు కూడా ప్రాజ్ఞుడి గురించే. అస్థిత్యేకే నాయమస్థితి చైకే, దేహం పడిపోయిన తర్వాత ప్రాజ్ఞుడు అనేవాడు ఒకడు ఉన్నాడని కొంతమంది అంటున్నారు, లేరని కొంతమంది అంటున్నారు, నువ్వేమంటావు అంటో అదంతా ప్రాజ్ఞుడి గురించి. దేవుడు ఉన్నాడా లేడా అని కాదు ప్రశ్న కఠోపనిషత్తులో. కొంతమంది అలా భ్రమపడతారు. యమధర్మరాజుని నచికేతసుడు అడిగినాడు, దేవుడు ఉన్నాడా లేడా? నో, హి డిడ్ నాట్ ఆస్క్ లైక్ దాట్. దెయ్యంలా కనపడుతూనే ఉన్నాడు దేవుడు, యముడు, ఇంకేమిటి అడగడం? ఈనాడు ఎబౌట్ దేవుడు అంటే మీరు అనుకుంటున్న దేవుడు కాదు, ప్రాజ్ఞుడే పరమాత్మ అంటే పర్వాలేదు. కాబట్టి ఇది పురుష ప్రకరణము లేక ప్రాజ్ఞ ప్రకరణము. ఎందుకంటే పురుషాన్న పరం కించిత్ సాకాష్ఠా సాపరాగతి ఇత్యాది నిర్దేశాత్ మహతఃపరం అవ్యక్తం, అవ్యక్తాత్ పురుషపర. పురుషుడు ఇక్కడ టాప్, పురుషుడి కంటే పైన ఇంకా ఏమీ లేదు. ఆ పురుషుడే సర్వం. పురుషుడు అంటే ప్రాజ్ఞుడు. సా పరాగతి, మీరు చేరుకోవలసినది ఆ పురుషుణ్ణే. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే. చూడండి, గూఢోత్మ అంటే గూఢ ఆత్మ. గూఢ ఆత్మ అన్నది దానికి సంధి పాణిని నియమం ప్రకారంగా అయితే గూఢ ఆత్మ అని ఉంటుంది, అంతే ఉంటుంది. అంతే తప్ప గూఢ అనే విసర్గకి రు వచ్చి, ఆ రుకి ఊ వచ్చి, ఆ ఊకి ఆ ప్లస్ ఓ వచ్చి, తర్వాత పూర్వరూపసంధి వచ్చి గూఢోత్మ అని అవదు. పాణిని గారి రూల్ ప్రకారం అవదు. కాబట్టి ఆ ప్రయోగము ఛాందస ప్రయోగ, వైదిక ప్రయోగము అక్కడ ఉంది కాబట్టి మీరు చదవాలి తప్ప మీరు అలాంటి ప్రయోగాలు చేయకూడదు. ఓకే, అది వ్యాకరణం. ఇంకా కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఈ ప్రాజ్ఞుడు ఉన్నాడే, సర్వేషు భూతేషు గూఢ ఆత్మ న ప్రకాశతే. ప్రాజ్ఞుణ్ణి మీరు వెతికి పట్టుకుంటే దొరుకుతాడు తప్ప మామూలుగా దొరకడం. మామూలుగా మీకేం దొరుకుతుందో తెలిసినా ఈగో దొరుకుతుంది, ఆ ఈగో మీరే అయ్యి ఉంటారు. నేను దేహము అని అనుకుని కన్నుతోటి నేను చూస్తాను, చూస్తారు. ఎవడు చూస్తాడు? నేను దేహము అనే అభిమానము గల ద్రష్ట చూస్తాడు, ప్రమాత చూస్తాడు. వాడికి జగత్తు కనపడుతుంది. కనపడితే అరే జగత్తు సత్యం కాదురా అని ఎవడైనా అంటే, సత్యం కాకపోవడం పొద్దున్న లేస్తే అదే కనపడుతోంది, దాంతో వ్యవహారం చేస్తున్నాం, సత్యం కాదంటే వీడు అని మీకేమో అది పెద్ద ఆఘాయిత్యం కింద అనిపిస్తుంది. అప్పుడేమవుతుంది, ఉపనిషత్తుల్లో సత్యం కాదని చెప్పారు కదా, మరి ఉపనిషత్తులను వదిలిపెట్టుకోలేడు, ఇటు ఈ అనుభవాన్ని వదిలిపెట్టలేడు, మరి ఏం చేద్దాం దీన్ని? ఇటు సత్యము కాదు అటు సత్యము కాదని 50-50 కేటగిరీ ఒకటి కల్పించి దాంట్లో పెట్టడం దీన్ని తీసుకెళ్ళి, అతి తెలివితే అట్లాంటి అలా ఉంటాయి. పైగా మిథ్య అంటే అర్థం అదని చెప్తూ ఉండడం. మిథ్య అంటే అర్థం ఏమిటో మరి తెలుసుకుని చెప్పాలి. మిథ్య అంటే అర్థం ఏమిటి? అసత్ దృశ్యతే, అది మిథ్య. మిథ్యకు అర్థం ఏమిటి? అసత్ లేదు కానీ కనపడుతోంది. ఎప్పుడు పాము పాము సర్పము పెట్టుకోండి, రజ్జువు సర్పము, పాము ఉందా అక్కడ? లేదు. కనపడుతోందా లేదా? కనపడుతోంది, అది మిథ్య. మరి అయితే లేనిది ఎందుకు కనపడుతోంది? మళ్ళీ నువ్వు ఇంకో కొత్త టాపిక్లోకి దిగవు. ముందు అసలు మిథ్య అంటే ఏమిటో నీకు తెలిసిందా? ఆ తెలిసిందండి, మిథ్య అంటే పదానికి అర్థం తెలిసింది. లేనిది ఎందుకు కనపడుతోంది? మాయా. మరి అది అది ఫిజిక్స్. అది మాయ అంటే పురాణం కాదు, అది ఫిజిక్స్. అది
కాబట్టి ఆ సంగతి వేరు. అలా అర్థం చేసుకోవాలి. కానీ సగం సత్యం సగం అసత్యం అలా ఎలా ఉంటుందండి? సత్యాసత్యముల యొక్క సమ్మేళనం ఉంటుందా? ఇప్పుడు ధర్మరాజు గారు చెప్పిన వచనము సత్యమా అసత్యమా సత్య అసత్యమా? అసత్యం. కుంజరహ హతహ కుంజరహ అన్నది అసత్యం. అది సత్యము కాదు. సత్య అసత్య హాఫ్ ట్రూత్ ఈజ్ అన్ అన్ట్రూత్. కాబట్టి ఇగో ఇన్ని సమస్యలు వస్తాయి. కనుక కనపడదు, ఆ ప్రాజ్ఞుడు కనపడ్డు. ఈ అహంకారమే ప్రవర్తిల్లుతూ ఉంటుంది. ఏమండి నా ఇల్లు నా వాకిలి నా భార్య నా కొడుకు, అది మీకు అనుభవానికి వస్తూ ఉంటుందా? లేకపోతే అవన్నీ కూడా వాష్ ఆఫ్ అయిపోయిన శుద్ధ చైతన్యం అనుభవానికి వస్తుందా నార్మల్గా? కాబట్టి గూఢ ఉంటుంది మీలో, మీలోనే ఉంటుంది. దీనికోసం గురువుగారి హృదయంలో ఉంది, లేకపోతే మరొకటి హృదయంలో, మీ హృదయంలోనే ఉంటుంది, గూఢంగా ఉంటుంది. మీరు ఒక్క పిసరు వైరాగ్యం తెచ్చుకుని ఇది నాది నాది అన్నం మానేసేయాలి. ముందు అన్నం మానేయాలి. నాది నాది అనకూడదు, అది ఉచితంగా అనాలి, సముచితమైన వీధిలో అనాలి. ఇప్పుడు ఈ పుస్తకం ఎవరిదంటే ఇది నాది అని అనొచ్చు, సముచితంగా అనాలి, అంతే తప్ప అనుచితంగా అనకూడదు. అలాగే నేను నేను అనకూడదు, యోగ్యమైన విధంగా నేను అనాలి, అంతే తప్ప ఒక నేను ఈ పని చేశాను దీన్ని చేసిన వాడను నేనే అని అలా అనకూడదు. ఒక పద్ధతిలో యోగ్యమైన పద్ధతిలో అనే సందర్భం ఉన్నప్పుడు అనాలి. ఇప్పుడు 10 మంది వెయిట్ చేస్తున్నారనుకోండి, మీ పేరు పిలిచి ఆ ఇది ఎవరండి, ఈ పేరు గల వాళ్ళు ఎవరండి అని అడుగుతారు, నేను అని చెప్పాలి. కాబట్టి ఆ విధంగా నేను నాది అనేది బాగా డైల్యూట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రాజ్ఞ ఆత్మ అనుభవానికి వస్తూ ఉంటాడు. గూఢ గూఢ అన్నదానికి అభిప్రాయం ఏమిటంటే అనుభవానికి రానివాడని కాదు, బెదర్ కొట్టేసి భవించేయటం కూడా తాత్పర్యం కాదు. ఇట్ రిమైన్స్ హిడెన్. ఇఫ్ యు నో కరెక్ట్లీ ఇట్ ఈస్ నాట్ హిడెన్ ఎనీమోర్. ఆ ప్రాజ్ఞుని గురించి చెప్తున్నారు అక్కడ. అంతే తప్ప ఇది ప్రాజ్ఞ ప్రకరణమే కానీ మీ అవ్యక్తము అదే ప్రధానమనే దాని యొక్క ప్రకరణము కాదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం.